రోజు దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మిమ్మల్ని యేసు ప్రభు నామంలో శుభములు తెలుపుతూ ఈ మూడవ పునర్ధాన దినమందు ప్రభు మనలను ఏకపరిచి ఈ స్థలానికి నడిపించి ప్రభువును స్థుతించటకు మయంపరచుటకు ప్రభు మనలను బలపరిచిన దేవునికే వేలాది వందనాలు స్తోత్రాలు ఉదయ కాలము మీ యొక్క హృదయములను దేవుని యొక్క వాక్యము వైపు నేను తీసుకుని వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను దేవుడు మీ హృదయాలను ఆయన వాక్యము కొరకే గాక బైబుల్ కలిగిన వారు మా వార్త పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిది అలాగే పంతొమ్మిదవ వచ్చినాలు మనం చదువుకుందాం దయచేసి బైబిల్ కలిగిన వారు చూడండి చదివి నాకు సహాయం చేయండి మరియు మరియు మీలో మీలో భూమి మీద మీరు వేటిని బంధించురో అవి పరలోకమందును బంధింపబడును భూమి మీద మీరు వేటిని విప్పుదరో అవి పరలోకమందును విప్పబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరికినని మీతో చెప్పుచున్నాను దేవుడి వాక్యం మన వెనుకలో దీవించను కాక యస్సు ప్రభువారు చెప్పిన మాటలలో ఒక అద్భుతమైన సత్యాన్ని ఈ రోజు మనము నేర్చుకోబోతున్నాం భూమి మీద నరులలు మనుషులు చెప్పిన మాటలలో శక్తి ఉండకపోవచ్చేమో కానీ యస్సు ప్రభువారు చెప్పిన మాటలో శక్తి ఉంది అందులో ఒక అద్భుతమైన మర్మాన్ని మనము చూడగలుగుతాం అందుకే ప్రభువారు చెప్పిన మాటలు ఏమీ కూడా కొట్టడానికి లేదు ఆయన మాటలు ఉన్నవిగా అవి ఒక కాంక్రీట్గా ప్రభువారు చెప్పారు భూమి మీద ఆయన బ్రతికినప్పుడు ఆయన నోటి నుండి వచ్చిన ప్రతి మాట సృష్టిని కదిలించింది అది మాత్రమే కాదక పరలోకములు ఉన్నటువంటి తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరిచింది అందువలన ఆయన మాట ద్వారా భూమి మీద అనేకమైన సూచక్రియలను దేవుడు చేయగలిగాడు కనుక ఆ మాటను దేవుని ప్రజలు వినాలి లోబడాలి నమ్మాలి ఈ నమ్మిన సత్యాన్ని మనం గ్రహించాలి ఈరోజు చాలా మంది యేసు ప్రభు వారి యొక్క మాటలను బాధలను ఈరోజు ఎంతో మంది కొట్టేస్తున్నారు ఈరోజు పనికిరాని వారి మాటలు వింటూ ఉన్నారు జ్యోతిష్కు మాటలు వింటా ఉన్నారు లేకపోతే మంత్రశక్తుల మాటలు వింటున్నారు కానీ ఆకాశము నుండి పరలోకము నుండి భూమి మీదకి దిగి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మాటలు ఈ లోకములో ప్రతి మనిషిని యొక్క భవిష్యత్తును మార్చగలిగినటువంటి మాటలు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఈరోజు శిష్యులకు యేసు ప్రభు వారు చెప్పుచున్న ఈ అమూల్యమైన మాటలో ఒక అద్భుత సత్యాన్ని మనం గ్రహించాలి ఏమన్నాడంటే మరియు మీలో ఇద్దరు చెప్పండి అందరు కూడా మరియు మీలో ఇద్దరు గురించి ప్రభు మాట్లాడుతున్నాడు మీలో ఇద్దరు తాము వేడుకున్న దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల ఈ మాటను మీరు అండర్లైన్ చేయండి ప్రశుద్ధ గ్రంథంలో భూమి మీద ఇద్దరు వ్యక్తులు ఏ విషయం గురించి అయితే ఏకీభవిస్తారో ఏమండి అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను ఈ మాట ఎంతమంది నమ్ముతున్నారు నమ్మిన చేతులు ఎత్తు ఉంచండి అలాగా ఓకే ఇద్దరు ఏకీభవిస్తారు ఇద్దరు ఒక దాని గురించి ఏకీభవించిన దానిని ఎవరిస్తానన్న వాక్యం ఉంది ఇది నా మాట కాదు ఎవరి మాట ఇప్పుడు చేతులు ఎత్తిన వారు మీ బైబుల్ మీద ఆ వచ్చిన మీద ఆ వచనమే చేయించండి ఓకే వినండి ఇప్పుడు ఏకీభవించడం అంటే నేను చెప్తున్నాను మీకు చెయ్యాల ఏకీభవించడం అంటే అర్థమైంటే తెలుసా నీలో ఉన్న ఆత్మ నీ ప్రక్కనున్న వారి యొక్క ఆత్మ ఏకమయ ఉండాలి మీ ఇరువురు కూడా ఆయనతో ఏకీభవించాలి రైట్ ఈరోజు నీ పక్కన కూర్చున్న వ్యక్తితో నువ్వు ఏకీభవించవచ్చేమో కానీ దేవునితో ఏకీభవిస్తున్నావా ఆత్మలో మనస్సులో ఒకవేళ దేవునితో నువ్వు వ్యక్తిగతంగా ఏకీభవించి నీ ప్రక్కనున్న ఈ వ్యక్తితో ఏకీభవించి ఈ ప్రక్కనున్న వ్యక్తితో నువ్వు ఏకీభవించకుండా ఉన్నావా ఈ విషయాన్ని నేను మిమ్మల్కి ఈరోజు ఉదయం కాలం నేర్పించాలని నేను ప్రేరేపించబడుతున్నాను కనుక ఇద్దరు గురించి ప్రస్తావించబడిన ఈ విషయంలో ఒక ప్రత్యేకత ఏముందో నేను చెప్తాను జాగ్రత్తగా ప్రభువారు కూడా అన్నారు ఇద్దరు తిరగలు విసురుతూ ఉంటే అందులో ఒకరు యేసు ప్రభువారు ఇద్దరు దొంగల మధ్య ఆయన సిలువ వేయబడ్డాడు సిమోను పేతురు వారు ఇరువురు కూడా సముద్రములో ఇద్దరు వల వేస్తూ ఉన్నారు ప్రభువారు వారిని చూచి అయ్యో అని పిలిచాడు ఇక్కడ ఇద్దరు ఇద్దరు విషయంలో ప్రభువారు అన్నారు మీరు బయటికి పోయినా ఇద్దరిద్దరుగానే పోవాలని ప్రభువారు చెప్పారు గమనించాలి దేవుడు ఎందుకు ఈ ఇద్దరు విషయంలో ఎంత ప్రత్యేకత వహించాడు అన్నది మనం జ్ఞాపకం చేసుకుంటే ఒకరి ఎడల ఒకరు బలాన్ని ఒక అద్భుతమైనటువంటి ప్రేరణ కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు బైబిల్ గ్రంథంలో ఇద్దరూ ఒకే పోలికతో ఉన్నటువంటి దైవజనులను మీకు పరిచయం చేస్తాం దైవజనులు అనగా దేవుని అందు బలంగా వాడబడినవారు అది మాత్రమే కాదు ఇద్దరు దైవజనులు కావచ్చు ఇద్దరు ప్రవక్తలు కావచ్చు ఇద్దరు పరిచారకులు కావచ్చు ఇద్దరు స్నేహితులు కావచ్చు లేక ఇద్దరు అద్భుతమైనటువంటి ప్రసంగికులు కావచ్చు యేసు ప్రభువారు ఎమ్మాయి అనే ప్రాంతము గుండా వెళ్తున్నప్పుడు ఇద్దరి మధ్య ప్రభువారు ప్రత్యక్షమయ్యారు వారి మాటలను ప్రభువారు వారు సంభాషిస్తున్న మాటలను ప్రభువారు విన్నారు ఇక్కడ గమనించాలి ఈ ఇద్దరిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఈరోజు మనం నేర్చుకొని దేవుని సన్నిధిలో మనము ఒక ఆత్మ బలాన్ని పొందాలని నేను ప్రేరేపించబడుతూ ఉన్నాను కనుక బైబిల్ గ్రంథంలో ఒక ఇద్దరు దైవజనులు ఒకే పోలికతో జీవించడం ఒక అద్భుతమైనటువంటి విషయం అందుకే వీరు వీరిరువురు జీవించిన వారు మనకు ఒక మాదిరి ఈ ఇద్దరు కూడా ఒకే పోలికలో ఎలా జీవించారబ్బా ఒకే విధంగా ఏ విధంగా ఉన్నారబ్బా అని మనం ఆలోచిస్తే ఒకరు పాత నిబంధనలో ఉన్నారు ఒకరు కొడత నిబంధనలో ఉన్నారు ఓకే ఒకే కాలంలో లేరు వారు ఒకరు పాత నిబంధనలోను ఒకరు క్రొత్త నిబంధనలోను ఒకే పోలికతో బ్రతికారు గమనించాలి మనము ఎప్పుడు పుట్టినప్పటికీ లేకపోతే మనము నేటికి పుట్టినప్పటికీ దేవుడు ఆది అయి ఉన్నాడు గనుక ఆయన మాట ఆది అయి ఉన్నది గనుక ఆయన సత్యము ఆది నుంచి కూడా ఆయన దేవుని ప్రజలకు ప్రస్తావిస్తున్నాడు గనుక ఆది అయినప్పటికీ అది ప్రారంభం ఉన్నప్పటికీ దేవుని ప్రజలైన మనము ఏ కాలంలోనైనా సరే ఒకే పోలికతోనూ ఆయన మాట ద్వారా జీవించగలిగినటువంటి ఆవశ్యకత దేవుడు మనకు నేర్పిస్తున్న విషయాన్ని ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాం దేవునికి గాక కనుక ఒకరు పాత నిబంధనలు ఉన్నటువంటి దైవజనుడు మరొకరు క్రొత్త నిబంధనలు ఉన్న దేవజనుడు వారి పేర్లు మనందరికి బాగా తెలుసు ఏలియా ఒకడైతే బాప్ తీసు యోహను ఒకరు వీళ్ళిద్దరు పోలికలు వాక్యములో మనం చూస్తే ఏమంటే ఏకంగా ఉన్నాయి ఈ పోలికలు ఇరువురిలో కూడా ఏమాత్రము తారతమ్యము లేదు వాక్యం చెప్తుంది ఇద్దరు ఒకే ఆత్మతోనూ శక్తితోనూ అభిషేకించబడ్డారు అని దేవుని వాక్యం చెబుతుంది దేవుని రెండో రాజుల గ్రంథం ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చిన మీరు ఇంటికి వెళ్ళి చదవండి రాయబడి ఉంది ఏంటంటే ఇద్దరు ఒకే ఆత్మతోనూ శక్తితోనూ అభిషేకించబడ్డారు వేరు వేరు ఆత్మలతో కాదు వారు కాలాలు వేరే అయినప్పుడప్పటికీ వారు జీవించిన పరి జీవించిన కాలం వేరైనప్పటికీ వారి యొక్క పరిచర్యలు విధానాలు వేరుగా ఉన్నప్పటికీ వారు ఒకే ఆత్మతోనూ ఒకే శక్తితోనూ అభిషేకించబడ్డారని రెండవ రాజుల గ్రంథం ఒకటో అధ్యాయం తొమ్మిదవ వచనంలో మనం చూస్తున్నాం అలాగే లూక సువార్థ ఒకటో అధ్యాయం పదిహేడు వచనంలో కూడా మనం చూస్తున్నాం దేవుని స్తోత్రం కలుగునిగాక అలా లూయా అల లూయా ఈరోజు సంఘముల్లో మనం గమనించాలి ఒకరు వారి దేవుని చేత వాడబడుతున్నప్పుడు మరొకరు వాడబడకపోవడం ఒకరు ప్రార్థనలో ఎదుగుతున్నప్పుడు మరొకరు ప్రార్థనలో దిగజారిపోవడం ఒకరు దేవుని పరిచర్యలో ఉండడం మరొకరు పరిచర్యలో ఉండకపోవడం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు విద్యా సంస్థల్లో మనం చూస్తే కాలేజీలో చూస్తే అక్కడ ఉన్నటువంటి క్లాస్ రూమ్లో అందరూ కూడా ఏమండి ఏకంగా ఒకే రీతిగా చదవడం ఏకరీతంగా ఒకే రకంగా వారు క్లాస్ తీసుకోవడం ఒకే రకంగా వారి బోధన అభ్యాసం చేయడం అనేది జరుగుతూ ఉంది ఈరోజు దైవికంగా మనం ఒకసారి ఆలోచిద్దాం దేవుడు రక్షించిన కాలము సమయము వేరువేరుగా ఉన్నప్పటికీ మనము ఒకే పిలుపుతోనూ ఒకే మాటతోనూ ఒకే ఆత్మతోను ఒకే రక్షణతోను మనం పట్టబడిన తర్వాత మన యొక్క విధానాలు పోలికలు వేరు వేరుగా ఉండడం చాలా ఆశ్చర్యంగా ఉంది కానీ పాత నిబంధనలు ఉన్నటువంటి దైవజనుడు క్రొత్త నిబంధనలు ఉన్న దేవజనుడు వీరిరువురు ఒకే పోలిక్తో వారు దేవుని శక్తి చైతన్యంపబడ్డం మనకు ఒక మాదిరిగా కనబడుతుంది దేవుని స్తోత్రం కలుగునిగాక అందుకే దేవుని సంఘములో దేవుని విడలేంచేలా తెలుసా దేవుని శక్తి చేత అభిషేకము చేత మనం నింపబడాలి కొంతమంది భాషల్లో మాట్లాడు ఉన్నారు కొంతమంది మాట్లాడలేని వారుగా కొంతమంది ఆసక్తి చూపించిన వారుగా ఉన్నారు కొంతమంది ఆసక్తి చూపించలేకపోతారు కొంతమంది సమర్పణ కలిగిన వారుగా ఉన్నారు మరి కొంతమంది ఆ సమర్పణను ఏమండి సమాధి చేసేవారుగా ఉన్నారు మరి కొంతమంది ప్రభు కొరకు ఉత్సాహంగా పరిగెత్తేవారు ఉన్నారు కొంతమంది నిరుత్సాహపరంగా ఉన్నారు ఏంటి అందరినీ దేవుడు సమానంగా పిలిచాడు కదా ఒకే ఆత్మ చేత ఒకే ఆత్మ చేత ఒకే మాట చేత ఒకే రక్షణ వారికి ఇచ్చాడు కనుక కానీ వారిలో ఎందుకు ఈ పోలికలు లేవు ఈరోజు భూమి మీద ఇద్దరు ఏకీభవించిన ప్రార్థన ఏకీభవించినప్పుడు ఒక దాని విషయంలో ఏకీభవించినప్పుడు దేవుడు వారికి అనుగ్రహిస్తానన్న ఆ వాగ్దానాన్ని దేవుని ప్రజలు ఈరోజు పొందకపోవడం గల కారణం వారిరువురిలో ఏ పోలికలు లేవు ఒకే పోలిక లేదు కానీ ఏ లుయా బాబు తీసుమిచ్చి యోహానో ఒకే శక్తి చేత ఒకే ఆత్మ చేత వారు అభిషేకించబడ్డారు దేవుని స్తోత్రం కలుగునిగాక అలా లుయా దేవుని సన్నిధిలో నువ్వు ఆరాధిస్తున్నప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు స్థుతిస్తున్నప్పుడు దేవుని యొక్క అభిషేకాన్ని దేవుని యొక్క అభిషేకాన్ని నువ్వు అనుభవిస్తే ఏమంటే దేవుని యొక్క ఆత్మ నీ మీద బలంగా వచ్చినప్పుడు నీవు దేవుని యొక్క సన్నిధిలో ఉత్సాహించగలుగుతావు స్థుతించగలుగుతావు ఆరాధించగలుగుతావు నీవు బలము పొందగలుగుతావు లోకంలో ఉన్న యొక్క విచారాలన్నీ కూడా కొట్టివేసి నా దేవుడు నాకు ఉన్నాడు అనేటువంటి శక్తి చేత నువ్వు నింపబడతావు అలాంటి శక్తి చేత నింపబడగలిగినటువంటి ఆరాధన ఈ రోజు అనుభవాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు దేవుని స్తోత్రం ఏ రోజు మందిరానికి వెళ్ళామా కూర్చున్నామా వచ్చేసామా అన్నది కాదు ప్రియుల ప్రభు సన్నిధికి వెళ్ళాము అంటే లోడ్ ఐ వాంట్ ఎక్స్పీరియన్స్ సంథింగ్ ఇన్ యువర్ పర్సన్స్ నీ సన్నిధిలో నేను అనుభవించాలి నీ శక్తి చేతన అనుభవించాలి నీ అభిషేకం నా మీద రావాలి ప్రభువ ఇగో నేను నలుగురితో ఆరాధించు చున్నప్పుడు నీ సన్నిధి నాకు నేను అనుభవించాలి ఇలాంటి ఆలోచన ప్రేరణ నువ్వు కలిగి దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు నా దేవుడు అద్భుతంగా నిన్ను తాకువాడై ఉన్నాడు దేవుని స్తోత్రం ఈరోజు సులువుగా వెళ్ళి సులువుగా పోయే మందిరాలకు పోయి వెళ్ళి వచ్చేవారు కోకలలుగా ఉన్నారు ఐ వాంట్ అన్నది ఏంటంటే నేను అడుగుతుంది ఏంటంటే వెన్ యూ గో టు ద చర్చ్ వెన్ యూ గో టు ద టెంపుల్ ఆఫ్ గాన్ నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నువ్వు తాకబడి రావాలి నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నువ్వు బలపరచబడి రావాలి నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీవు విడుదల పొంది రావాలి అప్పుడే దేవుడు నీ పట్ల కార్యము వాడై ఉన్నాడు దేవుని స్తోత్రం ఈరోజు దేవుని ప్రజలు ఆచారంగా దేవుని సన్నిధికి పోయేవారు కోకళలుగా ఉన్నారు డోంట్ గో టు దిషనల్ సాంప్రదాయంగానో ఆచారంగానో ఏదో వెళ్ళాలి కదా మూఢనమ్మకంతో వెళ్ళి ఏదో రోడ్డు మీద అందరూ దండం పెట్టుకున్నట్లుగా ప్రభు సన్నిధికి వెళ్ళి నీవు ఏదో దండం పెట్టుకోనో ప్రార్థన చేసో వచ్చే ఆచారం అది మూఢభక్తికి సమానం విశ్వాసంతో కాదు అది అందుకే ఇద్దరు ఏకీభవించినప్పుడు ఈ ఇద్దరులో దేవుని ఆత్మ ఉండాలి ఈ ఇద్దరులో దేవుని యొక్క శక్తి చేత నింపబడాలి వారి ఇరువురులో ఏకాత్మ చేత దేవుని మర్రపెట్టాలి ఇరువురు ఏక శరీ ఏక మనస్సు కలిగిన వారే దేవుని ఐక్యంగా దేవుణ్ణి వారుగా ఉండాలి ఈరోజు మందిరానికి పోయేవారు వేరు వేరు మనస్థలతో వెళ్తున్నారు వేరు వేరు హృదయాలతో వెళ్తున్నారు వేరు వేరు మనస్తత్వాలతో వెళ్తున్నారు ఈరోజు ఒక వారం ఒక చర్చికి వెళ్తే ఇంకొక వారం వేరే చర్చికి పోయేవారు ఉన్నారు ఇంకొక వారం మరొక చర్చికి పోయేవారు ఉన్నారు ఇలాంటి ఏమండి ఏకత్వము ఏకత్వము లేనటువంటి మనస్తత్వాలు ఈరోజు మనుషులలో వారి యొక్క భక్తి జీవితాల్లో గూడి కట్టు ఉన్నాయి నైతిక విలువలను మర్చిపోయి ఉన్నారు దేవుని బిడ్డలైన మనం గమనించాలి ప్రభువ ఇద్దరు ఏకీభవించినప్పుడు ఒక విషయాన్ని గురించి అడిగినప్పుడు నీ వారికి ఇస్తానన్న మాట స్వయంగా నీవే నీ యొక్క శిష్యులతో చెప్పిన ఈ మాటను నేను నమ్ముతున్నానయ్యా అని ఈరోజు నమ్మి ఇద్దరు నీతో పాటు ఏకీభవించి ఒకరిని వెతికి సంపాదించుకోగలిగితే నా దేవుడు మీ ఇద్దరు ద్వారా దేవుడు కార్యం చేస్తాడు దేవుని స్తోత్రం అలలుయ అలలో ఇద్దరు ఒకే ఆత్మతో శక్తితో అభిషేకించబడ్డారు రెండవది ఈ ఇద్దరు కూడా అరణ్యానికి ఏకాంతంగా అనుభవించారు ఈ ఇద్దరు కూడా అరణ్యములో బ్రతికారు ఎడారుల్లో బ్రతికారు ఒంటరితనంగా బ్రతికారు లోకమనే అరణ్యములో ప్రభుని నమ్మిన తర్వాత విశ్వసించిన తర్వాత ప్రభు కొరకును సమర్పించుకున్న తర్వాత అన్యుల నుండి అన్య దేవతల నుండి అన్యుల సంబంధమైన ఆచారముల నుండి నీవు వేరపరచబడిన తర్వాత ప్రభు కొరకును ముద్ర వేసబడిన తర్వాత రక్షణ నీకు వచ్చిన తర్వాత నీవు ప్రభు కొరకు ఈ లోకమైన అరణ్యములో నీవు ఏకాంతంగా బ్రతకాలి ఒకవేళ నీ యొక్క బంధువులు రక్త సంబంధులు అందరూ కూడా లోకములో ఆచారాల్లో బ్రతికినప్పటికీ రక్షించబడిన నిన్ను మరలా తిరిగి రమ్మని పలికినా నేను రాను అనేటువంటి ఏకాంత జీవిత అనుభవాన్ని కలిగి ఉండాలి ఉన్నారా అలాంటి ఏకాంత జీవితం ఈరోజు ఏ పండక్కి ఆ గొడుగు పట్టేటువంటి జీవితాలు ఈరోజు మనం కలిగి ఉన్నాం లోకంలో సాంప్రదాయాలకి ఎర్రగొడుగైతే ఎర్రగొడుగు నల్లగొడుగైతే నల్లగొడుగు పసుపు అయితే పసుపు గొడుగు ఈరోజు లోకంలో ఏ కార్యాలు జరుగుతున్నాయో ఆ గొడుగులు మనం పడతా ఉన్నాం క్రిస్మస్ టైం వచ్చినప్పుడు క్రిస్మస్ గొడుగు పడతా ఉన్నారు ఏకత్వం ఉందా ఏక మనస్సు ఉందా గమనించాలి దేవుడు యథార్థవంతుడు ఆయన తన పని ఆయన ఇచ్చిన మాట మనుషులకు నెరవేర్చాలి అంటే మనుషుల యొక్క యథార్థతను దేవుడు చూచి ఉన్నాడు మనుషుల యొక్క హృదయాన్ని చూచివాడై ఉన్నాడు ఈరోజు దేవుడు నీవు అడిగిన దానిని చేయాలి అంటే నీవు దేవుని మాటకు లోబడాలి అదే దేవుడు కోరుతున్నాడు ఈ ఈ దైవ జనులు ఇరువురులో ఉన్నటువంటి పోలికలు ఏంటంటే వారిరువురు ఒకే ఆత్మతో శక్తితో అభిషేకించబడడం మాత్రమే కాదు వారిరువురి జీవితాలు కూడా దేవుని కొరకు సమర్పించుకొని వారు లోకములో సుఖ సౌఖ్యాల గురించి ఆశించక వారిరువురు దేవుని చేత వాడబడడానికి దేవుని చేత బలమైన కార్యాలు చేయబడడానికి వారు అరణ్యములో వారి జీవితాన్ని అనుభవించారు మీరు ఇంటికి వెళ్ళి చదవండి దేవుని వాక్యంలో రాయబడి ఉంది పంతొమ్మిదో అధ్యాయం నాలుగో వచ్చినం రెండవ రాజులు పదిహేడో అధ్యాయం మూడో వచ్చినం రెండవ రాజులు పంతొమ్మిదో అధ్యాయం నాలుగో వచ్చినం రెండో అధ్యాయం రెండవ రాజులు పదిహేడో అధ్యాయం మూడో వచ్చినం లూకస్తో ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చినం వారు ఏకాంత జీవితానికి అరణ్యములో గడపడానికి అలవాటు పడ్డారు నానా చెత్త తినడానికి అలవాటు పడలేదు అరణ్యముల వారి ఆహారాన్ని ఏ అలవాటు చేసుకున్నారు వాట్ కండ్ ఐ ఫుడ్ దట్ దే హ్యావ్ దే హ్ కన్స్యూమ్డ్ ఎలాంటి ఆహారాన్ని వారు తినడానికి అలవాటు చేశారు వారు మానవ మనుగుళ్ళు నుంచి దేవునికి ప్రత్యేకంగా వచ్చారు దేవుని కొరకు వాడబడిన వారు మానవ మనుగుళ్ళో నుంచి ప్రత్యేకంగా బ్రతకాలి ఆచారాల్లో కాదు సాంప్రదాయాల్లో కాదు అందుకే మనము అన్ని విషయాలలో వ్యత్ వ్యత్యాసంగా ఉంటాం ప్రత్యేకంగా ఉంటాం చేసేవారితో చేయకుండా అడిగేవారితో ఏమండి అడిగించుకోకుండా ఈరోజు ప్రత్యేకంగా ఉంటాం ఈరోజు దేవుని యొక్క బిడలలో అన్యుల మర్యాదలు లోక మర్యాదలు వచ్చి అన్నాయి లోకములో మనుషులు ఏదైతే ఆచరిస్తున్నారో ఆ ఆచారాలన్నీ కూడా ఈరోజు దేవుని ప్రజల్లో ఉన్నాయి ఏకాంతానికి అలవాటు పడలేదు ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను దేవజనుడిగా దేవుడు నీ మాట భూమి మీద నువ్వు కాలం నీ మాట దేవుడు వినాలన్నా నీ మాట దేవుడు వినాలన్నా ఆయన మాట నీవు వినాలన్నా నీవు ఆయన మాట వినాలన్నా నువ్వు అడిగింది దేవుడు చేయాలన్నా దేవుని దగ్గర నువ్వు అడిగింది నువ్వు పొందుకోవాలన్నా భూమి మీద నీవు దేవుని కొరకు రోషంగా పౌరుషంగా ఒక కులమును బట్టి ఒక వర్గాన్ని బట్టి ఒక దేశాన్ని బట్టి ఒక మనుషులు బ్రతుకుచున్న దాని కంటే అంతకంటే ఎక్కువగా నీవు దేవుని కొరకు రోషంగా బ్రతికినప్పుడే నా దేవుడు నీ పక్షాన్ని దేవుడు కార్యం చేస్తాడు దేవుని స్తోత్రం రోషముతో ఆయన ప్రార్థన ఆయన బ్రతికాడు గనుక ఆయన ఆకాశం నుండి అగ్నిని రప్పించగలిగాడు బికాస్ ఈ గాడ్ దేవునితో జీవించడానికి దేవుని కార్యాలు చేయడానికి ఆయన ప్రత్యేకించబడ్డాడు ఒక విధంగా బ్రతికాడు కనుక వారిద్దరూ కూడా అరణ్యమునకు పొనుక్కోపడ్డారు అరణ్యములో బ్రతకడానికి ఏకాంతానికి అలవాటు పడ్డారు దేవుని స్తోత్రం కలుగనిగాక ఎంత గొప్ప ఎంత గొప్ప పోలిక యేసు ప్రభు వారు కూడా ఆయన జీవితం కూడా అరణ్యములో ఆయన గడిపాడు ప్రార్థనతో గడిపాడు ఎందుకంటే దేవుని కొరకు వాడబడేవారు మనుషుల్లో బ్రతకరు వారు ప్రత్యేకంగా బ్రతుకుతారు ఇకపోతే మూడవదిగా మనం చూస్తే వీరి పోలికల్లో ఏముందంటే వారి ఇరువురు కూడా ఏలియా వాన్ ఇరువురు కూడా ఒకే ఒకే రకమైన వస్త్రాలు ధరించారు బాప్తిష్మి యోహాన్ ఏ వస్త్రాలు ధరించారు చర్మపు జంతు చర్మాలను ఏలియా కూడా అదే వస్త్రాలను ధరించాడు చూడండి వాళ్ళ యొక్క సాధారణ జీవితం ఎలా ఉందో వారిలో డాంబిక జీవితం కనబడలేదు వారిలో ఒక హుందాతనం కనబడలేదు ఇంతకీ వీరు ఎవరి కొరకు పనిచేస్తున్నారు ఎవరి కొరకు పిలువబడ్డారు ఎవరి కార్యాలు చేయడానికి వీరు ప్రత్యేకపరుచుకున్నారు అభిషేకించబడ్డారు అంటే దేవుని కార్యముల కొరకు వారు అభిషేకించబడ్డారు దేవుని స్తోత్రం అలలూయా మొదటి రాజులు ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చిన మత్స్సు మూడో అధ్యాయం నాలుగో వచ్చిన మీరు చదవండి ఒకే రకమైన వస్త్రములు ఎవరు ఒకరా ఇద్దరా వీ ఇద్దరూ కూడా వారిరువురిలో ఒకే ఆత్మ ఉంది వారిరువురిలో ఒకే శక్తి ఉంది వారి ఒకే అభిషేకం ఉంది అందువలన వారిరువురు దేవుని కొరకు కార్యాలు చేయడానికి వారు ప్రత్యేకించబడి అరణ్యములో వారు నివసించడానికి అలవాటు పడ్డారు రెండవది వీరిరువురు కూడా ఒకే రకమైనటువంటి వస్త్రాలు ధరించారు నాలుగవదిగా మీరు గమనించాలి ఈ అద్భుతమైన క్యారెక్టర్ వారిరువుల్లో ఉంది ఏంటంటే నిర్భీతిగా ధైర్యముగా రాజులను ఎదిరించారు మొదటి రాజుల గ్రంథం రెండవ రాజుల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం పదిహేడు 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 పద్దెనిమిదవ వచ్చిన మీరు చూస్తే వీరిరువురు కూడా రాజులను నిర్భీతిగా అనగా భయము లేకుండా ధైర్యముగా వారు ఎదిరించారు ఆనాటి కాలములలో రాజులు చేస్తున్న అక్రమాన్ని రాజులు నీతి తప్పినప్పుడు రాజరికంలో వారికి లోటు కనబడినప్పుడు ప్రవక్తలుగా వీరు వెళ్ళి రాజుల ముందు నిలబడి వారిని యహోవా పక్షాన నిలబడి వారిని గద్దించారు ఈరోజు నేటి కాలంలో దేవుని ప్రజలు ఏమండి నాయకుల ముందు నిలబడలేక నాయకుల ముందు వారు వారి యొక్క తప్పులను సరిదిద్దలేక ఈరోజు అధైర్యవంతులై ఈరోజు నిలబడిన వారు కోకలలుగా ఉన్నారు నాయకుల ముందు ఈరోజు ఏవండి భయపడి బ్రతుకుతున్నారు దేవుని కొరకు రోషంగా నిలబడి ప్రభు పక్షాన నిలబడి ఏ నాయకునైనా ఎదిరించగలిగిన ప్రశ్నించగలిగిన సరిదిద్దగలిగిన పాటలను జ్ఞాపకం చేయగలిగినటువంటి దైవజనులు దేవుని భక్తులు రోషము కలిగిన వారు ప్రాణానికి సైతం లెక్క చేయలేని వారు ఈ రోజుల్లో ఉన్నారా ఈరోజు ఎందుకు దేవుని కార్యాలు దేవుని ప్రజల ద్వారా జరగట్లేదు దేవుని ప్రజలైతే అయ్యారు కానీ దేవుని కార్యాలు దేవుని ప్రజల ద్వారా జరగకపోవడం గల కారణం ఏంటంటే వారు లోక సంబంధమైన వాటికి కాంప్రమైజ్ అయ్యి లోక సంబంధమైన వాటిలో విలీనమైపోయి దేవుని యొక్క అద్భుతమైన శక్తిని వారు మర్చిపోయారు కానీ వీరిరువురిలో ఒక ఏకత్వాన్ని మనం చూస్తున్నాం అందుకే ప్రభు కొరకు రహ్యంగా బ్రతకగలిగిన బిడ్డలంగా మనం ఉండాలి ప్రభువ ఈ కలంకమైన వాటిని నా జీవితంలో రాకూడదు ప్రభువ ఈ అపవిత్రమైన వాటిని నా జీవితంలో రాకూడదు ఎందుకంటే నేను ప్రత్యేకపరచబడ్డాను నేను రక్షించబడ్డాను నీ అమూల్యమైన రక్తము చేత నేను పరిశుద్ధపరచబడ్డాను నువ్వు ఇచ్చిన రక్షణ వస్త్రము చేత నేను ప్రత్యేకపరచబడ్డాను కనుక నా జీవితంలో నా కుటుంబ జీవితంలో నా లైఫ్లో నా భవిష్యత్తులో ఎలాంటి లోక సంబంధమైనటువంటి కలంకము నా జీవితం రాకుండా నన్ను నేను ప్రత్యేకపరచుకొని ఒక రోషముగా నేను బ్రతకగలుగుతాను నేను బ్రతకడానికి నేను సమర్పించుకున్నాను అని నీవు జీవించగలిగితే నా దేవుడు భూమి మీద నువ్వు జీవించినంత కాలము నువ్వు దేవుణ్ణి ఏదైతే అడుగుతావో ఈ సృష్టిని ఏదైతే నువ్వు శాసిస్తావో నా దేవుడు నీ కొరకు ఆ కార్యాన్ని చేస్తాడు ఇది నా మాట కాదు వాక్యమే చెప్తుంది అందుకే ఏలియా ప్రకృతిని శాసించాడు ఎలాగ శాసించాడు మీరు చూడండి ఏలియా మన వంటి మనుషుడే కానీ ఆయన ప్రార్థించగా వర్షము ఆగిపోయింది మళ్ళీ తిరిగి ప్రార్థించగా ఆ వర్షము తిరిగి వచ్చింది వాక్యం చెప్తుంది ఏలియా మన వంటి మనుష్యుడే కానీ ఆయనలో ఉన్నటువంటి పోలిక ఈరోజు దేవుని ప్రజలలో ఉందా రక్షించబడిన దేవుని ప్రజలు అపవాది పోలికలతో బ్రతుకుచున్న విధాంతాన్ని మనం చూస్తున్నాం క్షమించలేరు దూషించే ఆలోచన విమర్శించే ఆలోచన శిక్షించే ఆలోచన ఈరోజు నాశనం చేసే ఆలోచన ఈరోజు చేతులెత్తి ఆశీర్వదించేటువంటి ఉద్దేశాలు ఈరోజు దేవుని ప్రజలలో లేరు స్వార్థము పెరిగిపోయింది అందుకే దేవుని యొక్క శక్తిని చూడలేకపోతున్నారు ఎందుకు దావీదు ఈ మాట అన్నాడు అనేది నేను పదే పదే జ్ఞాపం చేసుకుంటాను ప్రభు నాకు ఐశ్వర్యం వద్దు అలాగని పేదరికం వద్దు అంటాడు అక్కడ నిర్వచనం కూడా చెప్తాడు ఒకవేళ నేను ఐశ్వర్యంతుడినైతే నేను నేను నీకు దూరం అయిపోతానేమో గర్విస్తానేమో లేకపోతే నాలో ఢమ్మం పెరిగిపోద్దేమో అలాగని ఒకవేళ నేను బీదవాణ్ణి అయిపోతే నేను నీకు నేను విరోధంగా పాపం చేస్తానేమో కనుక నాకు ఈ రెండు వద్దు కనుక నేను నీ యకత్వంలో ఉండడానికి నీ మనసులో ఉండడానికి నీ కను చూపుల్లో నేను ఉండడానికి నీ చిత్తంలో నేను జీవించటానికి నన్ను అటు కాక ఇటు కాక నన్ను నీ యొక్క వర్షములో నన్ను ఉంచు ప్రభు అని దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయగలిగాడు దేవుని స్తోత్రం హలలోయ లోయం ఎన్ని విషయాలు నేర్చుకున్నావు ఒకటి వీరిరువురులో ఒకే ఆత్మాభిషేకము రెండవది వీరిరువురు అరణ్యములో జీవించారు మూడవది ఒకే రకమైన వస్త్రాలు ధరించారు నాలుగవది నిర్భీతిగా భయము లేకుండా ధైర్యముగా రాజులను ఎదిరించారు అలాగే ఐదవది ఐదవది మనం చూస్తే వీరిలో రాజులైన వారు ఇరువురిని చంపాలని ప్లాన్ చేశారు బాబు తీసుకు మిర్చి యోహాను కూడా చంపచూచారు అలాగే ఏలియాని కూడా చంపచూచారు రెండవ రాజుల గ్రంథం ఒకటో అధ్యాయం తొమ్మిది నుండి ఎనిమిది వచ్చినాలు మత పద్నాలుగో అధ్యాయం మూడు నాలుగు వచనాలు మీరు చూస్తే వీరు చంపబడడానికి వారు వారి కొరకు ప్రయత్నాలు జరిగాయి ఏమండి దేవుని కొరకు నిలబడి దేవుని కార్యాలు చేసేవారిని నాయకులు రాజులు చంపచూస్తారా గమనించాలి ఇక్కడ నువ్వు దేవుని కొరకు నిలబడితే నువ్వు చావుకైనా సిద్ధంగా ఉండాలి అందుకే దేవుని ప్రజలు ఈరోజు ప్రపంచంలో అధిక శాతం చంపబడుతున్నారు కొట్టబడుతున్నారు వేధించబడుతున్నారు తరమబడుతున్నారు హింసించబడుతున్నారు ఈరోజు వారి మీదే దాడులు జస్ట్ బికాస్ ద సేక్ యేసు ప్రభుని బట్టి యేసు నందు విశ్వసించిన దానిని బట్టి ప్రపంచంలో ఈరోజు క్రైస్తవులు తరమబడుతున్నారు ప్రిలరా వారు నరకబడుతున్నారు చంపబడుతున్నారు నైజీరియాలో ఈ ఒక్క సంవత్సరంలోనే వంద మంది వారు తలలు ఛేదించబడ్డారు సిరియా దేశంలో కానివ్వండి ఇజ్రాయెల్ దేశంలో కానివ్వండి ఈరోజు పాకిస్తాన్లో కానివ్వండి భారతదేశంలో కానివ్వండి అనేక చోట్ల అనేక స్థలాలలో అనేక దేశాలలో ఈరోజు యేసు ప్రభును విశ్వసించిన వారి ఎడల ఈరోజు జరుగుతున్నటువంటి అరాచకము పెర్స్క్యూషన్ శ్రమలు ఈ రోజు దేవుని కొరకు నిలబడిన వారి మీదే ఉన్నాయి నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానో తెలుసా ద క్రిస్టియన్స్ వరల్డ్ దే బీన్ ప్రోసిక్యూటింగ్ వై దే హీన్ పుటింగ్ ఇన్ టు డెత్ ఈరోజు ఎందుకు క్రైస్తవులు ప్రపంచంలో వారు శ్రమకు గురి అవుతున్నారు వారు ఎందుకు అనేకమైనటువంటి బాధలకు ఇబ్బందులకు గురి అవుతున్నారు గల కారణం ఏంటో తెలుసా ద గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ ఇజ్రాయల్ ఈజ్ ఎ రియల్ గాడ్ ఇన్ ద వరల్డ్ భూలోకములో ఏ మనుష్యుడు కూడా విగ్రహములనే కానీ ఈ లోక మర్యాదలను అనుసరించి వాడు ఎవడో కూడా సర్వశక్తి గల దేవుణ్ణి వాడు నమ్మడు వాడు విశ్వసించడు గనుక సర్వశక్తి గల దేవుణ్ణి నమ్మేవారిని వారు ఉపసంహరిస్తారు వారిని వ్యతిరేకిస్తారు ఇదే సత్యము ఆది నుండి ఈ చరిత్ర మనకు నేర్పుతుంది ఆదిమ క్రైస్తవులు అనేక మంది వెలివైబడ్డారు దూషించబడ్డారు నరకబడ్డారు చంపబడ్డారు తరిమి గల కారణం ఏంటో తెలుసా జస్ట్ యేసు ప్రభునందు విశ్వసించినందుకు గాను ఈరోజు దేవుని ప్రజలరా ప్రభు యొక్క రాకడలో ప్రపంచమంతా కూడా ప్రభునందు విశ్వసించే వారిని ఈరోజు ఈ లోకంలో ఈ నాయకులే కానీ ప్రభుత్వాలే కానీ దేశాలే కానీ ఈరోజు తరమడానికి నాశనం చేయడానికి ఈరోజు అనేకమైన ప్రణాళికలు వారు ఏర్పాటు చేసుకున్నా వారు అనేకమైన విధంగా రూపొందించిన దేవుడు అంటున్నాడు మీకు విరోధముగా ఏ ఆయుధము వర్ధిల్లదు ఎందుకంటే మనది ఈ దేశము కాదు ఈ రాజ్యము కాదు భక్తుడైన పౌలు అంటాడు మీ పౌరస్థితి పరలోకములో ఉంది దేవునికి మహిమ కలుగునిగాక ఆ విశ్వాసంతోనే వీరు రాజులకు భయపడలేదు ఆ విశ్వాసంతోనే ఏ రాజ్యాలకి భయపడలేదు వీరందరూ కూడా తిరగబడుతున్నారని చెప్పి వీరిరువురు కూడా వారిని హిట్ లిస్ట్లో పెట్టారు ఏలియాని అని బాప్తి మిచ్చు యోహాన్ని రానున్న దినాల్లో క్రైస్తవులు అందరూ కూడా లిస్ట్లో ఉంటారు అందుకే దేవుని వాక్యం చెప్తుంది పరిశుద్ధాత్మ వాక్యం చెప్తుంది యేసు ప్రభు చెప్తున్నాడు ఇదిగో నా చేతలో నా చేటలో నేను నా నా చేతిలో చేట ఉంది నేను చెరిగినప్పుడు ఏమి ఎగిరిపోద్ది పొట్టెవరు ఇటొక్కాలు అటక్కలేసిన వారు ఏమండి మనం ఈ లోకంలో పిలవబడింది బ్రతుకుతుంది ఈ లోకంలో సుఖంగా జీవించడానికి కాదండి ప్రభు కొరకు బ్రతకటానికి మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాం దేవనిస్తా అర్థమైందా ఎవరి కొరకు బ్రతకడానికి ఈరోజు చాలా మంది క్రైస్తువులు లోకంలో నేను సుఖంగా బ్రతకాలి గనుక ఎన్ని ఉపవాసాలైనా చేసేస్తానని పరిగెత్తుతున్నారు నేను ఈ లోకంలో ఏ కష్టం లేకుండా బ్రతకాలని చెప్పి ఈరోజు ఓ నానా రకాలైన భక్తి విధానాలు నేర్చుకున్నారు నువ్వు నేర్చుకోవాల్సిన భక్తి లోకంలో సుఖపడడానికి కాదు నువ్వు నేర్చుకోవాల్సిన భక్తి ఈ లోకంలో శ్రమల ముందు నిలబడడానికి ప్రతి విధమైన కష్టంలో నిలబడడానికి నువ్వు భక్తి నేర్చుకోవాలి అదే యేసు ప్రభు వారు నేర్పుతున్నారు మనకు ఈరోజు ఇద్దరెక్కి భవించి ప్రార్థన చేస్తే అపవాదే పని చేస్తున్నాడు కానీ దేవుడు ఏమైనా పని చేయడానికి ఇద్దరు ఎద్దరేక్కి భవించిన ప్రార్థన భూమి మీద ఎదురే కీభవించిన వారి ప్రార్థన దేవుడు పరలోకం నుండి ఆలకించి వారికి ఇస్తానన్న ఈ మాటను అపవాది రోజు డైవర్ట్ చేస్తున్నాడు అందుకే ఈరోజు తోటి సహోదరి ఎడల సహోదరుడి ఎడల ఐక్యపరచబడ్డానికి ఇష్టపడట్లేదు ఈరోజు ద్వేషాన్ని పెంచుతున్నాడు కలహాన్ని పెంచుతున్నాడు ఐక్యత లేకుండా చేయడానికి చూస్తున్నాడు ఈరోజు సహోదరుల మధ్య కానీ సహోదరి మధ్యలోనే కానీ అది రాజ్యములో కానీ దేశంలో కానీ ఈరోజు అన్నదమ్ముల మధ్య కానీ అక్కచెల్లు మధ్య కానీ అది భార్య మధ్య కానీ లేకపోతే బంధువుల మధ్య ఈరోజు వైరాన్నే వాడు అనేక రకాలుగా ప్రేరేపిస్తున్నాడే కానీ ఏకత్వాన్ని ఐక్యతను సమాధానాన్ని ఈరోజు వెతకటానికి ప్రయత్నం చేయడానికి దేవుని ప్రజలు ఈ రోజు ప్రయత్నం చేయట్లేదు ప్రియులారా వ్యక్తిగతంగా అయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అంగల అరిస్తున్నారే కానీ దేవుని యొక్క ఐక్యత తోటి వారితో నేను ఉండాలన్నా ఆలోచన ప్రయాసపడట్లేదు ఈ నాలుగుతోనే ప్రార్థన చేస్తాం ఈ నాలుగుతోనే తిట్టేస్తున్న వారు చాలామంది ఉన్నారు ఈ నాలుగుతోనే దూషించేవారు ఈ నాలుగుతోనే ప్రవచనాలు చెప్పేవారు ఉన్నారు ఈ నాలుగుతోనే శపించేవారు ఉన్నారు పిల్లరా ఇలాంటి వారి ప్రార్థన ఏకత్వంలో దేవుని యొక్క ఆత్మ పనిచేస్తుందా భూమి మీద ఇద్దరు గురించి ప్రభు చెప్తున్నాడు ఆర్ దిస్ టు ఎవరి ఇద్దరు అపస్సుల కారణం మనం చూస్తే ఒక మధ్యాహ్నం ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి వెళ్తున్నారు వారిరువురు కూడా ఆత్మ చేత అభిషేకించబడ్డారు ఒకప్పుడు వారు జాలర్లు ఒకప్పుడు వారు చేపలు పట్టుకునేవారు ప్రభువారు వారికి అభిషేకించిన తర్వాత ప్రభువారు వారికి ప్రత్యక్షమైన తర్వాత ఆరోహణమైన తర్వాత వారిరువురు యొక్క జీవిత విధానం మారిపోయింది ఒకరోజు మధ్యాహ్నం మూడు గంటలకు వారు దేవాలయానికి ప్రార్థనకే వెళ్తుండగా అనేక మంది వ్యక్తులు చూస్తూ ఒక వ్యక్తి మాత్రం ప్రత్యక్షంగా చూస్తున్నాడు ఏంటో తెలుసా వీరెవరో వారి యొక్క మహిమను చూస్తున్నాడు వీరి దగ్గర నా దగ్గర ఏదైనా దొరుకుతుందేమో ఈరోజు దేవుని బిడలంగా మనము మన అప్పరెన్స్ని బట్టి ఏదో వారికి ఇచ్చే ఇంప్రెషన్ కంటే మన ఆత్మీయత మన ప్రేమ మన యొక్క సమాధానము మన ఆత్మీయ జీవితం మన భక్తి జీవితం ద్వారా ఒక ప్రభావితము చెందాలి దిస్ ఇస్ వాట్ టు డే ద లాడ్ ఈస్ టీచింగ్ అస్ ఈరోజు మనం అది నేర్చుకోవాలి మనల్ని చూసినప్పుడు ఓకే వీళ్ళు వీళ్ళు అబద్ధం చెప్పరు మనల్ని చూసినప్పుడు ఓకే వీళ్ళు కరెక్ట్గా జీవిస్తారు మనల్ని చూసినప్పుడు వీరిలో సత్యం ఉంది మనల్ని చూసినప్పుడు వీరిలో నిజాయితీ ఉంటుంది వీరిని మనల్ని చూసినప్పుడు వారు అలాంటి పని చేయరు వీరు మనం మనల్ని చూసినప్పుడు మనము భ్రూలోకములు ఎలా బ్రతుకుతున్నామో అన్న సాక్ష్యాన్ని మన యొక్క భక్తి ద్వారా వెడలిపరిచినప్పుడు దేవుడు మయమపరచబడతాడు ఆయన అభిషేకం వస్తుంది అలాంటి వారు ఏకీభవించాలని దేవుడు కోరుతున్నాడు దేవుని స్తోత్రం హేళ లూయా భార్య భర్తల మధ్య ఏకీభవించే ప్రార్థన కుటుంబం ఆ కుటుంబం సర్దుకోదా ఈరోజు భార్య భర్తలు ఏకీభవించే అనుభవం ఉందా ఈరోజు అన్ని విషయాలలో ఏకీభవిస్తున్నారు కానీ ఆధ్యాత్మిక విషయంలో ఏకీభవించే ఏకత్వం ఉందా నీ ప్రార్థన నీది నా ప్రార్థన నాదే నీ భక్తి నీదే నా భక్తి నాదే ఈరోజు ఇద్దరైనప్పటికీ వేరు వేరు విధానాలు మనస్తత్వాలతో ఉంటున్నారు అందువలన మూలను వేరుగా ప్రార్థించిన దేవుని కార్యం ఎందుకు జరగట్లేదు వై ద లాడ్ ఈస్ నాట్ వర్కింగ్ నాట్ హియరింగ్ బికాస్ ఆర్ సపరేటెడ్ నీ మైండ్ సపరేట్గా ఉంది నాకు దేవుడు ఇది నేను పొందుకోవాలనుకుంటున్నాను అని ఈరోజు నువ్వు అనుకున్నప్పుడు అది పొందుకోవాలన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నప్పుడు నీవు దేవునితో ఏకీభవించాలి అలాగే నీ కుటుంబ సభ్యులతో ఏకీభవించాలి యు నీడ్ టు డిస్కస్ షేర్ చేయాలి ఇదిగో నేను దేవుని దగ్గర ఇది పొందాలనుకుంటున్నాను ఇది నేను దేవునికి కావాలనుకుంటున్నాను అని నీవు దేవుని సన్నిధిలో నీవు చెప్పిన విధంగా నీ కుటుంబ సభ్యులతో చెప్పినప్పుడు వారు కూడా నీవు కోరుకున్న దాని విషయంలో ఏకీభవించినప్పుడు ఏకీభవించిన ఆ హృదయాల దేవుని సన్నిధిలో ఆత్మలో కుమ్మరించినప్పుడు నా దేవుడు పరలోక వాకిల్లు విప్పుతాడు దేవునికి మైము కలుగొనిగాక అలా ఈ రోజు అలా అలాంటి అనుభవం ఉందా ఈస్ దర్ ఎనీ ఈరోజు మన అనుభవం ఏంటంటే ఏమండి ఆ ఇంటి వాళ్ళు అలా సంపాదించారు ఈ ఇంటి వాళ్ళు అలా చేశారు నా స్నేహితులు అలా చేశారు నేను అలా చేస్తాను అని ఈరోజు మనం మనుషులతో సరిపోల్చుకుంటున్నాం బట్ టెల్ యూ యున్ థై యాజ్ ఎ క్రిస్టియన్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ యుర్ఏ యు ఆర్ఏ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ యువర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్ దేర్ ఫార్ యూ హ్యా గాడ్ హ్యాస్ ఎ డైరెక్షన్ అండ్ డిఫరెంట్ ప్లాన్ ఫర్ యూ నీ కొరకు దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు ఎందుకంటే నువ్వు రక్షించబడ్డావు గనుక నీవు అన్యులతో మిలీనమై వారి యొక్క ప్రణాళికలు నీ జీవితంలో చేసుకోవాలన్న ఆలోచన దేవుడు నీకు కలిగి ఉన్న ఆ ఉద్దేశానికి విరోధంగా నువ్వు ఆలోచిస్తున్నావు అన్న సంగతి నువ్వు గ్రహిస్తే నా దేవుడు నీ కొరకు ఒక కార్యాన్ని చేస్తాడు ఈ అది గ్రహించకే ఈరోజు మనం అనేకమైన ఆ ఆశీర్వాదాలకు దూరంగా ఉంటున్నాం బ్రతుకుతున్నాం దేవుని బిడలు ఇది గమనించాలి ఈ ఇరు ఈ యొక్క ఇద్దరులో ఒకే రకమైనటువంటి ఆత్మ ఒకే రకంగా జీవించారు ఒకే రకమైన వస్త్రాలు ధరించారు ఒకే రకంగా నిర్భీతిగా ధైర్యంగా వారి రాజులను ఎదిరించారు అలాగే వీరిరువురిని కూడా రాజులను రాజులు చంపచూచారు ఇకపోతే ఆరోదిగా వీరి జీవితంలో దేవుని కొరకు వారు కంకణం కట్టుకొని కార్యాలు చేయడానికి జీవించిన వారి జీవితాల్లో వీరిరువురికి కూడా నిరాశలకు గురయ్యారు దేవుని కొరకు వాడబడే వారు ఎక్కువ నిరాశలకే గురవుతారు వాయి లాడ్ దేవా ఎందుకు నేను ఇంత నిరాశకు గురయ్యాను ఈరోజు మీ ముందు నిలబడి వాక్యం చెప్తున్నా వాక్యాన్ని బోధిస్తున్నా మీరు గౌరవిస్తున్న సేవకులు కొన్నిసార్లు నిరాశకు ఎందుకు గురవుతారో తెలుసా ప్రభు కొరకు ప్రత్యేకపరచబడి ఆయన కొరకు వాడబడడానికి సమర్పించుకున్నారు కనుక ఈరోజు అనేక విషయాలను బట్టి నిరాశకు గురి అవుతుంది దేవునికి తెలుసు అందుకే యేసు ప్రభు వారి శిలువులు వేలాడి ఏమంటాడు తెలుసా తండ్రి నువ్వు ఎలా నా చేయ ఇది నిరాశకరమైన మాట కాదా ఇది కలిగిన మాట కాదా అర్థం చేసుకోండి లెఫ్ట్ ద సన్ ఆఫ్ గాడ్ దేవుడు ఎందుకు తన కుమారుడిని విడిచిపెట్టాడు కొన్నిసార్లు నీ జీవితంలో నీ బ్రతుకు జీవితంలో దేవుడు నిన్ను విడిచిపెట్టినట్లుగా విడిచిపెడతాడు అవి మనం గ్రహించట్లేదు కొన్నిసార్లు మనకు అర్థం కాదు దేవు నువ్వు నన్ను వదిలేసావా నువ్వు నన్ను మర్చిపోయావా ఇగో నాకు ఈ సాధనలు ఉన్నాయి నాకు ఈ బాధలు ఉన్నాయి నా పిల్లల ద్వారా నాకు సాధన నా కుటుంబంలో ఈ బాధ నరక అనుభవిస్తున్నాను నీ బిడ్డనే నీ రక్షణ పొందాను నిన్నే ఆరాధిస్తున్నాను నీకే కానుకలు ఇస్తున్నాను నీకే అర్పిస్తున్నాను నిన్ను ఆరాధిస్తున్నాను నీ వాక్యాన్ని అనుదనము ధ్యానిస్తున్నాను అయినా అనేక సార్లు నేను నిరాశకు గురవుతున్నాను దుఃఖానికి గురవుతున్నాను నీటుర్బు గురవుతున్నాను నన్ను పలకరించి వారు లేరు నన్ను వారు లేరు నా చంతకొచ్చి ఏం జరిగిందని అడిగేవారు లేరు కానీ నేను నిరాశకు గురయ్యాను అది లోకంలో దేవుని కొరకు ప్రత్యేక పరచబడిన వారికి నిరాశలకుండా వెళ్ళాలి అదే దేవుడు కోరుతున్నాడు దేవుని స్తోత్రం కలుగొనిగాక అలాయా ఎవ్రీ డిసప్పాయింట్మెంట్ ఈజ్ ఎ గాడ్స్ అపాయింట్మెంట్ నీవు నిరాశలకు గురైతేనే నా దేవుడిని కొరకు కార్యము చేయవాడు నిరాశలకు గురైన వారిని దేవుడు విడిచిపెట్టివాడు కాదండి ఈరోజు నిరాశలకు గురైన వారు దేవుని దగ్గరికి రాకుండా ఈరోజు అపవాది దగ్గరికి పోతున్నారు దేవుని సన్నిధికి రాకుండా ఈరోజు దూరంగా బ్రతుకుతున్నారు వీరిరువురిలో కనబడుతుంది ఒకే నిరాశ బట్ ది నెవర్ లివ్ గాడ్ వారి దేవుని వదిలిపెట్టలేదు ఐ మీన్ వారు ప్రార్థించడం ఆపలేదు వారి దర్శనము నుండి వారు వైదొలిగిపోలేదు వారు దేవుని కొరకు పౌరుషంగా బ్రతకడానికి ఇష్టపడ్డారు వారి జన సంసారంలో జీవించడానికి ఇష్టపడలేదు ది మా జీవితంలో మేము ఎంత వ్యతిరేకత వ్యతిరైనా సరే మేము మాత్రం దేవునిని వదిలిపెట్టమని జీవించారు దేవునికి స్తోత్రం కలుగునిగాక మొదటి రాజులు పంతొమ్మిది అధ్యాయం నాలుగో వచ్చినాం అలాగే మత వార్త పదకొండో అధ్యాయం ఒకటి నుంచి ఆరు వచ్చినాల్లో మీరు చదవండి వారు ఎంత నిరాశకు గురయ్యారో ఇకపోతే ఏడవదిగా మనం గమనించినట్లయితే ఇది అద్భుతమైన సత్యం వారు చేసింది ఏంటంటే ఏడవదిగా వీరిద్దరూ కూడా ఏలియా అండ్ బాప్తి స్మి ఓహాను వీరిద్దరూ కూడా ఒకే నీతిని బోధించారు దేవుని స్తోత్రం ఏ బోధించారు నీతిని బోధించారు దేవుని యొక్క నీతిని బోధించారు యేసు ప్రభు లోకానికి వచ్చి తండ్రి యొక్క నీతిని బోధించాడు అందుకే అంటాడు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు బీదల గురించి ఆయన చెప్తున్నాడు ధన్యుల గురించి ధన్యుల గురించి ఆయన లోకానికి వచ్చి మాట్లాడాడు ప్రియులరా ధన్యులు ఎవరు ఎవరు జీవులు శ్రమపడే వారు ధన్యులు నిరాశపడే వారి ధన్యులు దేవుని నీతి కొరకు రక్షణ కొరకు వారు విడవబడిన వారు ధన్యులు అని దేవుడు చెప్పుకొచ్చాడు దేవుని ప్రజలను మనం గమనించాలి హౌ కెన్ ఐ బీ బ్లస్డ్ నేను ఎలాగ ధన్యుడిని అవుతానయా నువ్వు ధన్యుడు ఎలా అవ్వాలి అంటే నువ్వు నెల కొట్టుబడాలి నిరాశకు గురవ్వాలి ఏమండి అయ్యో లోకంలో అందరూ ఇలాగ చేశారండి అలాగ చేశారండి అవును ప్రభు నమ్మితే నిన్నందరూ కూడా నిన్నందరూ కూడా ఒక రకంగా చూస్తారు మేము ఈ ప్రాంతానికి వచ్చిన మొదట్లో మమ్మల్ని ఒక జంతువుల్లా చూశారు ప్రభు మాత్రం మనల్ని మమ్మల్ని ఎలా చూశాడు అంటే ఆయన బిడ్డలుగానే చూశాడు దేవుని స్తోత్రం ఇప్పుడు ఒకప్పుడు మమ్మల్ని జంతువులు చూసిన వాళ్ళందరూ కూడా కనబడినప్పుడు చేతులెత్తి సార్ మంచి నమస్కారం బాగున్నారా దేవునితో లైఫ్ దేవునితో ఉన్న జీవితం ప్రత్యేకం కనుక వీరిరువురిలో ఏం కనబడింది ఒకే నీతిని వారు బోధించారు మొదటి రాజులు పద్యంతో అధ్యాయం ఇరవై ఇరవై నాలుగు మొత్తం ఇరవై ఒకటి ముప్పై రెండు ఇకపోతే ఎనిమిదవది చూసినట్లయితే వీరు రాజుల ద్వారా చంపబడ్డానికి ప్లాన్ చేయబడ్డారు అది మాత్రమే కాదు రాణులు కూడా వీరిరువురిని చంపచూచారు రాజులు రాణులు అబ్బా ఎంత ఎంత సెలబ్రిటీస్ వీళ్ళు ఎవరు ఏలియా అండ్ బాప్తిస్ యోహాన్ ఇద్దరిలో ఏం పోలికలు కనబడుతున్నాయి చూడండి ఏమంటే రాజులు చంప చూచారు లేకపోతే రాణులు కూడా చంప పంతొమ్మిదో అధ్యాయం రెండవ రాజులు ఒకటో అధ్యాయం పంతొమ్మిదో అధ్యాయం ఒకటి నుంచి ఏడు మత పద్నాలుగు మూడు నుంచి పన్నెండు వచ్చినాల్లో మీరు చదివితే అక్కడ ఉంది ఎందుకు రాణులు ఈ ఈ వ్యక్తులను చంపచూచారు రాజులు కాదండి రాణులు ఒక్కసారి రాణులు కనుసైగా చేస్తే ఏమంటే రాణులే చంపడా చంపచూచ చూ చూడ్చినప్పుడు ఇక సామాన్య ప్రజలు రెచ్చిపోరా ఈరోజు నాయకులే ఊసి కలుపుతున్నప్పుడు సామాన్య ప్రజలు రెచ్చిపోరా చాలా ఈజీగా రెచ్చిపోతారు రాజులే చంప చూచినప్పుడు సామాన్య ప్రజలు వారు ఏకంగా రెచ్చిపోతారు ప్రిలరా గమనించాలి మన ప్రభు యేసు క్రీస్తు వారు ఆయన రెచ్చగొట్టేవాడు కాదు నాశనం చేసే దేవుడు కాదు మనల్ని సంరక్షించేవాడు ఆయన కొరకు మనం ప్రత్యేకపరచబడ్డాం అందుకే లోకంలో మనం ఎక్కువ కాలం బ్రతకం లోకంలో మనము జీవించడం మనుషులు అనుకున్నట్లుగా మనం బ్రతకం మన కొరకు ప్రభు రాబోతున్నాడు అందుకే మీరు చూడండి భూకంపములు పాకిస్తాన్లో జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఇజ్రాయేల్ గాజా అలాగే పాలిస్తీనాలో యుద్ధాలు ప్రారంభం అవుతా ఉన్నాయి రానున్న దినాలలో కరువులు ఈ ఈ ఈ పక్క నుండి ఈ పక్కనే సిక్కింలో మీరు చూడండి వరదల బీభత్సాన్ని మనం చూస్తున్నాం అనేక వేల మంది వారు వారి గృహాలను కూల్పు వారు పోగొట్టుకున్నారు ఎంతో మంది మృతులైనటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం ఇకపోతే రానున్న దినాలలో జరగబోతున్న ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ కూడా మనం న్యూస్ ఛానల్స్లో వినబోతున్నాం ఇవన్నీ కూడా యశు ప్రభువారు ముందుగానే చెప్పారు ఏమన్నా తెలుసా నా రాక్కడ ముందు సూచనలు ఇవే చంద్రుడు ఎర్రగా మారిపోతాడని వాక్యం చెప్తుంది ఏమంటే వీళ్ళు వెళ్ళి పైకి వెళ్ళి టీ కొట్టి పెడతారట కనుక టీ కొట్టి వెళ్తే టీ కొట్టి పట్టుకొని అందరూ టీ తాగడానికి వెళ్తారు ఉదయాన్నే ఎవడో ఆట వాళ్ళ ఇద్దరు కూతుర్లకి కొన్ని గజాల స్థలం కొన్నాడు అంట అసలు ఎంతకీ ఎవడమ్మాడు ఎవడు కొన్నాడు ఎవడిటి ఎవంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ట్రైన్లు వేయాలి బస్సులు వేయాలి ఆటోలు పంపించాలి ఇంకా ఇక్కడ ఎందుకంటే మన మధురవాళ్ళలో ఆటోలు మిగిలిపో ఎక్కువైపోతా ఉన్నాయి ఇంకా మెట్రో వస్తుంది కనుక ఇంకా మనకి టికెట్లు దొరకవు అందుకే వీళ్ళందరినీ సందర్భాన్ని పంపించేద్దామని చూస్తున్నా ఇలా అంతా కలిసి చూసాడు ఆ మనుష్యుడి ఎక్కడికి వెళ్ళను నేను అక్కడ ఉన్నానని దేవుడు అంటున్నాడు వీళ్ళు వెళ్ళి ఏం చేస్తారంటే భూమి భూమిని నాశనం చేసే దానికంటే మండలాన్ని ఆ చంద్ర మండలాన్ని ఆ మండలాన్ని కూడా నాశనం చేస్తూ ఉంటారు మనుష్యుడు అనుకుంటున్నాడు ఏదేదే సాధిద్దామని అనుకుంటున్నాడు కానీ దేవుడు దాన్ని విఫలం చేసేవాడై ఉన్నాడు బాబేలు గోపురాన్ని కట్టి పెద్ద పేరు తెచ్చుకుందాం అనుకున్నారు కానీ ఆఖరికి వాళ్ళు దేవుడు వారిని నాశనం చేశాడు దేవునికి విరోధంగా ఆలోచించే ఏ ఆలోచన నా దేవుడు నాశనం చేవాడై ఉన్నాడు అందుకే దేవుని ప్రజలు మేల్కోవాలి ఈరోజు లోకంలో నాయకులు ఏకీభవించినట్లుగా మనుషులు ఏకీభవించినట్లుగా దేశ ప్రజలు ఏకీభవించినట్లుగా నీ పొరుగు వారు ఏకీభవించినట్లుగా కాక వాక్యము నీకేం బోధిస్తుందో పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు అనుదినము దేవుని యొక్క సన్నిధిలో రక్షణ పొందిన నీవు ఆయనతో మాట్లాడుచున్నా నీవు నీతో దేవుడు ఏం మాట్లాడుతున్నావో దానితో నీవు ఏకీభవించినప్పుడు నా దేవుడు ఈ లోకంలో నీ ద్వారా మాయమపరచబడతాడు ఈ జీవితమే దేవుని ప్రజలకు కావాలి ఈ జీవితంలోనే దేవుని ప్రజలు నడవాలి అన్న సత్యాన్ని మనం గ్రహించాలి ప్రియులరా ఇకపోతే ఇకపోతే వీరిరువురిలో కూడా మనము చూస్తే ఏలి అద్భుతమైన పరిచర్య చేశాడు అదే రీతిగా బాప్తిష్మి యోహాను కూడా అద్భుతమైన పరిచర్య చేశాడు దేవుని స్తోత్రం వారు పరిచర్యలో కూడా సఫలమయ్యారు ఒకే ఆత్మ చేత మొదటి రెండవ రాజులు పద్దెనిమిదో అధ్యాయం పదిహేడు నుంచి నలభై ఒకటి మొత్తవార్త మూడో అధ్యాయం ఐదు ఆరు వచ్చినాలు ఇకపోతే పదో విధిగా ఇద్దరు కూడా ఇస్రాయేళ్ల జాతిని ప్రభావితం చేశారు దేవుని ప్రజలైన ఇస్రాయేలీ వారు దేవుని ఆత్మ చేత వారు ప్రభావితం చేశారు ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి వాక్యాన్ని విని ప్రభావితము చెందినట్లుగా నీవు కూడా నీ యొక్క స్నేహితులను ఆత్మీయులను అనుదినము నువ్వు ప్రభావితం చేయాలి దేవుని ప్రజలు దేవుని చేత ప్రభావితం చేయబడాలి మా విన్నారా నువ్వు ప్రభావితం చేయబడాలి టీవీ సీరియల్ ద్వారా ఏ విధంగా ప్రభావితం చేయబడి ఏడుస్తున్నావు ఒక మూలని వాక్యం చేత ప్రభావితం చేసే బతుకు నీకు లేదా అయ్యో నా సంఘములో ఉపవాస దినాన వెళ్ళి మర్ర పెట్టి ప్రార్థన చేస్తా ఉన్నారు నేనైతే నా నా కిచెన్లో రోజు కిచెన్లో రోజు అంట్లు తోముకొని నా బతుకైపోయింది నా తోటివారి మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే నేను ఎక్కడ కూర్చున్నాను దేని చేత ప్రభావితం చేయబడుతున్నాను వెళ్దాంలే బద్ధకం సామ్రతనం అవిధేయత సమర్పణ లేని బ్రతుకు అవిశ్వాసము స్వార్థము మనుషుల యొక్క మాటలను బట్టి సీరియల్స్ను బట్టి లోక మర్యాదలను బట్టి నీవు నీ యొక్క ఆత్మీయ ప్రభావితాన్ని అణిచివేసేసి నీవు దేవుని సన్నిధికి దూరంగా ఉన్నావు అదే వాటిని పక్కన పెట్టి వెళ్ళకూడదని అనుకున్న నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నా దేవుడు ఏ మాట ద్వారా నిన్ను బలపరిచను ఎలాంటి స్వస్థత నీ కొరకు దాచిపెట్టాడో ఏ దీవెన నీ కొరకు ఆయన ఆయన నీకు పంపించను అన్న ఆ మర్మాన్ని నీవు గ్రహించగలుగుతున్నావా నేను ఒక వ్యక్తితో పొరపాటుగా పొరపాటుగా కాదు నా నోటి నుండి వచ్చింది ఆ మాట అనగకుండా ఉంటే బాగుందేమో కానీ అన్నాను అన్న తర్వాత ఆ వ్యక్తి చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యాడు అప్పుడు అనిపించింది అయ్యో నేను అనేక పర్యాయాలు నేను ప్రభావితం చేయకుండా ఉండడం వలన ఈ యొక్క రిజల్ట్ నేను చూడలేకపోతున్నాను కనుక అవతల వ్యక్తి పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా నేను ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేస్తే నా కార్యాన్ని నా దేవుని కార్యాన్ని నేను చూడగలుగుతానని నేను నిర్ణయం తీసుకున్నాను చూడు ఈరోజు నెగిటివ్గా నిన్ను నీవే ప్రభావితం చేసుకుంటున్నావు నెగిటివ్గా అవ్వదని జరగదని అవ్వకూడదని అది వెళ్ళదని అవ్వదని నువ్వే అనుకుంటున్నావు కానీ దేవునితో నువ్వు మాట్లాడినప్పుడు దేవుని నామములో నువ్వు మాట్లాడినప్పుడు దేవుని నామములో నీవు ఉచ్చరించినప్పుడు దేవుడు ఒకవేళ నీకు ప్రభావితం చేసే నమ్మకం ఇవ్వకపోవచ్చేమో కానీ అవ అమన అపనమ్మకంతో మాట్లాడే నీ నోటు నుండి ఎవరైతే వింటున్నారో వారు ప్రభావితం చేయబడతారు ఆమె అర్థమవుతుందా మీకు కొన్నిసార్లు నేను చెప్పే వాక్యం నాకు ప్రభావితం చేయకపోవచ్చేమో కానీ వినుచున్న వారికి మాత్రం దేవుడు ప్రభావితం చేస్తాడు అది దేవుని కార్యం ఇక్కడ మాట్లాడుతున్న మాట అందరూ ప్రభావితం చేయబడాలని కాదు దేవుని ఆత్మ ఎంతమందికి అనుకూలంగా వెళ్ళి ప్రభావితం చేయాలని దేవుడు నిర్ధించాడో వారికి దేవుడి నిర్ధారణతో వారిని ప్రభావితం చేస్తాడు దేవుని స్తోత్రం నేను చెప్పే వాక్యములు ఒక్కరు ప్రభావితం చేయబడితే చాలు అది నా దర్శనం వీరిరువురు కూడా ఒకే పరిచర్య చేశారు ఒకే రకమైన పరిచర్య చేశారు వారిలో ఏకాత్మ ఉంది అభిషేకం ఉంది వారిలో దేవుని యొక్క ఆత్మ చేత అభిషేకించబడ్డారు కనుక ఇకపోతే పదకొండవది మనం చూసినట్లయితే గమనించాలి వారిద్దరూ కూడా వారిద్దరూ కూడా ప్రవచన ప్రవచన సార్ ప్రవచనాత్మక సారమైన మాటలే పలికారు దేవుని స్తోత్రం హలో ఎలాంటి వారు ఇద్దరు ప్రవచన ప్రవచనాత్మకమైన మాటలే పలికారు ఒకే మాట మార్కుకు దేవుడు ఏదైతే బయలుపరిచాడో మత్తయ్య కదే దేవుడు బయలుపరిచాడు మత్తయ్య రాసింది లూకా రాశాడు ఈ ముగ్గురు రాసినవన్నీ కూడా యోహాను ప్రత్యేకంగా రాశాడు దేవుడు ఎలాగ చూడండి ఆయా స్థలాల్లో ఉండి ఎలాగ బయలుపరచాడు ఏ విధంగా వారికి రాయిపించడానికి ప్రేరేపించాడు ఈరోజు నీవు ఆ మూల ఉండొచ్చు ఈ మూల ఉండొచ్చు ఏ మూలు ఉండొచ్చు కానీ ఇది నీకు దేవుడు బయలుపరిచింది ఆ మూల ఉన్న వ్యక్తికి దేవుడు బయలుపరుస్తున్నాడు అదే ఇంకొక వ్యక్తికి దేవుడు బయలుపరుస్తున్నాడు అంటే ఇది ఏ కార్యము చెప్పాలి ఏ కార్యము దేవుని ఆత్మకార్యము దేవుని స్తోత్రం కలుగునిగాక ఆలలుయా వీళ్ళిద్దరూ కూడా ఏవండి ప్రవచనాత్మకమైనటువంటి మాటలే మాట్లాడారు వీరిద్దరిలో కూడా ఒకే విశ్వాసం కనబడుతుంది కానీ వీరిద్దరు మరొకటి వీరిద్దరూ కూడా విశ్వాసంలో ఎదిగి ఒకసారి వెనకడుగు వేశారు మళ్ళా వారు సరిదిద్దుకొని మళ్ళా తేరుకున్న అనుభవం వీరిలో మనం చూస్తున్నాం ఇకపోతే వీరిద్దరూ కూడా ప్రవక్తలే ఐ మీన్ వీరిద్దరు కూడా ఎవరు ప్రవక్తలే గమనించాలి వీరిరువురిలో కనబడుతుంది ఏకాత్మ వీరిరువుల్లో కనబడుతుంది ఒకే శక్తి వీరిరువుల్లో కనబడుతుంది ఒకే అభిషేకం వీరి వీరిలో కనబడుతుంది ఒకే సమర్పణ వీరి ఊరిలో కనబడుతుంది ఒకే రోష్యం ఒకే పౌరుషం ఒకే పట్టుదల ఒకే ఏకత్వం ఒక రకమైనటువంటి పట్టుదలతో వారు ప్రభు కొరకు వాడబడ్డారు ఈరోజు అలాంటి ఏకత్వం పోలికల్లో మనం ఉన్నప్పుడే ఇద్దరు మనుషులు భూమి మీద ఏకీభవించి ప్రార్థించినప్పుడు నా దేవుడు వారికి ఇచ్చి వాడై ఉన్నాడు దేవుని స్తోత్రం కలుగునిగాక ఆలలోయ ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది నేను ఇద్దరు గురించి మాట్లాడడానికి ఇద్దరు పోలికలు తీసుకొని రావాల్సి వచ్చింది కదా కారణం ఏంటో తెలుసా తెలుసా మనలో ఏమై ఉండాలి ఏ పోలికల్లోనికి రావాలి మనం ఏ పోలిక రావాలి చెప్పండి ఏ పోలిక రావాలి మనుషులందరూ లోకంలో ఏ పోలిక బ్రతకాలని చూస్తున్నారు చెప్పండి ఏ పోలిక ఏ పోలిక అందరూ బొట్టెట్టుకున్నారు నేను కూడా ఆ బొట్టే పెట్టుకుంటాను ఏ పోలిక చెప్పండి ఏ పోలిక అందరూ పసుపు పూసుకున్నారు నేను కూడా పసుపు పూసుకుంటాను ఏ పోలిక ఈరోజు అందరూ ఇది చేస్తున్నారు నేను అది చేస్తాను అందరూ అది చేస్తున్నారు ఇది చేస్తాను ఈరోజు వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అందరూ అది చేస్తున్నారనే మనము వాలి పోలి కానీ ఆత్మానుసారమైన పోలికలలోని బ్రతకాలన్న ప్రేరణ ఈరోజు దేవుని ప్రజలలో కలుగుతుందా అడుగుతున్నాను సమాధానం చెప్పండి కలుగుతుందా అమ్మా ఎందుకు కలగట్లేదు ఎందుకు కలగట్లేదు ఎందుకు కలగట్లేదు చెప్పండి ఎందుకు ఈ పోలిక రావట్లేదు అయ్యో అనాగ్రహంలో నా భార్య ప్రార్థన చేస్తుంది అయ్యో నా గృహంలో నా తండ్రి ప్రార్థన చేసుకుంటున్నాడు అయ్యో నా గృహంలో ఇదిగో ఒక మూలన నా ఎవరో ఒకరు ప్రార్థన చేస్తున్నారు నేను కూడా వారితో ఏకీభవిస్తాను ఇదిగో నా భార్య దేవుని సన్నిధికి వెళ్తుంది నా భర్త దేవుని సన్నిధికి వెళ్తున్నాడు నేను కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలి ఇదిగో నా భార్య నా కొరకు దుఃఖించి ప్రార్థన చేసి నా బిడ్డల కొరకు ప్రార్థన చేస్తుంది నా పిల్లల కొరకు ప్రార్థన చేస్తుంది నేను కూడా ఆమె ప్రార్థనతో నేను ఏకీభవిస్తాను అయ్యో నా భర్త కష్టపడి పని చేస్తున్నాడు అయ్యో పరిచయం చేస్తున్నాడు నేను కూడా ఆ కష్ట వెనుక నా ప్రార్థన నేను పోషిస్తాను అనేటువంటి ఏకత్వంలోనికి ఈరోజు దేవుని ప్రజలు రాక వారి సుఖము వారి స్వార్థము వారి స్వలాభముతో ఈ రోజు దేవుడిచ్చినటువంటి ఆ అద్భుతమైన ఆశీర్వాదంలో మునిగి దేవుని యొక్క కృపను దుర్వినియోగం పరిచేటువంటి పరిస్థితి ఈ రోజు దేవుని ప్రజల్లో ఎక్కువగా కనబడుతుంది నా ప్రియ సహోదరి సహోదరుడు ఈ వాక్యం వింటున్న నీతోనే నా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజు ఈ లోక సుఖ భోగముల కొరకు నా దేవుని సన్నిధికి వెళ్ళి నువ్వు ఉపవాస దీక్షలు చేసి ప్రభు సన్నిధిలో ఆయన వాగ్దానాన్ని పొందుకొని నీవు లోకంలోకి వచ్చి లోక సంబంధమైన మర్యాదలతో విలీనమై నీవు దేవుని కొరకు రోషంగా పౌరుషంగా బ్రతకక పరిస్థితులలో నీవు దేవుని కొరకు నిలబడక లోక సంబంధమైన వాటితో నీ విలీనమైపోయి నా దేవుని నీవు అవమానపరిస్తే నా దేవుడు నీవు చేసిన ప్రార్థన ఆలకిస్తాడా ఆయన ఇస్తాడా ఎలాంటి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నావు కాలము దేవుడు నాతో మాట్లాడుతున్న ఈ మాట మరియు మీలో ఇద్దరు తాము వేడుకున్న దేనిని గూర్చి అయినను అండర్లైన్ చేయండి అన్నమాట దేనిని గూర్చి అయినను ఎనీథింగ్ దట్ అటెంప్ట్ గాడ్ లోకములో ఇద్దరు ఏకీభవించిన వారు ఏకీభవించిన వారు ఎవరో ఎవరు వారు పాపములో ఏకీభవించే అననీయ సభేర్య అబద్ధములో ఏకీభవించే భార్యాభర్తలో కానీ దేవుని సన్నిధిలో ఏకీభవించేవారు ఎంతమంది ఉన్నారు దేవుని విషయంలో పిస్తున్నారు ఏకత్వం ప్రభు విషయంలో ఏకత్వం ఏకీభవిస్తున్నారా నా తల్లి దేవుని సన్నిధికి వెళ్తా ఉంది నా తండ్రి దేవుని సన్నిధికి వెళ్తున్నాడు బిడలంగా కుమారులుగా కుమార్తెలుగా ఏకీభవించాలి ఈరోజు గృహములో వండిన ఆహారాన్ని ఏకీభవించి తినడానికి కుటుంబ సభ్యులు ఈరోజు గృహములో ఏర్పాటు చేసిన వసతిని అది ఏ సుఖానైనా సంతోషానైనా పంచుకునేటువంటి కుటుంబ సభ్యులు ఆధ్యాత్మికంగా దైవికంగా ఎందుకు ఏకీభవించలేకపోతున్నారు ఒక్కొక్కరిది ఒక్కొక్క తిన్ను ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రార్థన సమయం ఏకీభవించే పరిస్థితి ఉందా ఏకీభవించట్లో ఉన్న అద్భుతం ఈరోజు గ్రహించక ఈరోజు మనుషులు ఏకత్వంలోనికి రాలేకపోతున్నారు దేవుని బిడ్డలే కానీ ఏకత్వాన్ని కలిగి ఉంటే పరలోకాన్ని నా దేవుడు దింపేస్తాడు అది అపవాదికి ఇష్టం లేదు అది అపవాదికి ఇష్టం లేదు అందుకే ఏకపరచబడడం వాడికి ఇష్టం ఉండదు ఎల్లప్పుడు కూడా ఇద్దరి మధ్య ఏదో ఒక పొల్ల పెట్టడానికి చూస్తూ ఉంటాడు వాడు అయ్యో భూమి మీద ఇద్దరు వ్యక్తులు వారు కలిసి ప్రార్థన చేస్తే అమ్మో దేవుని కార్యం జరిగిపోతుంది కనుక ఈరోజు నేను ఇద్దరి మధ్య ఏకత్వం ఉండకుండా చేయాలి ఇద్దరి మధ్య సమాధానం ఉండకుండా చేయాలి ఇద్దరి మధ్య ఐక్యత ఉండకుండా చేయాలి ఇద్దరి మధ్య దేవుని వాక్యము అమర్చకుండా ఉండాలి ఈరోజు గాడ్ కట్టిన మేస్త్రి ఇటికికి ఇటికి మధ్య అది అంటు కట్టబడాలి అని గట్టి పడాలని వాడు సిమెంట్ పోడ్చుతూ ఉంటాడు ఈరోజు దేవుని బిడ్డలలో పరిశుద్ధాత్మ దేవుడు దైవజనులు వాక్యము కూడా అలాగే కాంక్రీట్తో కట్టాలని దేవుడు ప్రయత్నం చేస్తే అది ఇమడకుండా కట్టబడకుండా అపవాది వాడు ఎడమ చేస్తున్నాడు అందుకే ఈరోజు సంఘాలు ఎల్తిగా కనబడుతున్నాయి ఏకీవించలేకపోతున్నారు ఉపవాస ప్రార్థనలకి పోలేకపోతున్నారు మందిరాలకి సమయానికి పోలేకపోతున్నారు ఒక వారం వస్తే ఒక వారం రాలేకపోతూ ఉన్నారు దేవుని సన్నిధులు ఆన్లైన్ ప్రేర్లు కొనసాగించలేకపోతున్నారు వ్యక్తిగతంగా ప్రభు సన్నిధులు ప్రార్థన చేయలేకపోతున్నారు ఎల్లప్పుడు కూడా లోకాన్ని చూస్తున్నారు స్నేహితులు చూస్తున్నారు బంధువులు చూస్తున్నారు లోక సంబంధంలో ఉన్న వారందరిని చూస్తున్నారు అయ్యో వారు ఇది ఆరు ఇది ఆరు వారు ఇది పొందుకుంటున్నారు అది పొందుకుంటున్నారు నేను ఇంకెప్పుడు పొందుకుంటాను అని ఈరోజు అనేక మంది అన్వేషిస్తూ ఉన్నారే తప్ప దేవుని దగ్గరకు వచ్చి ప్రభావ ఈ లోకంలో ఉన్నది నాకు సంతృప్తి కలగ చేయదు కానీ నీ సన్నిధిలో నేను ఎదుగుట వలన ఆత్మ వలన నేను బలపరచబడగలుగుతాను మొదట నీ నీతిని నీ రాజ్యాన్ని వెతికినప్పుడు నాకు భూమి మీద ఏది కావాలో నా హృదయ వాంఛనను తీర్చగలిగిన దేవుడు అన్న నమ్మకంలోనికి ఈరోజు దేవుని ప్రజలు రాగలుగుతున్నారా ఈరోజు ఆశపడి పరిగెడుతున్నారు ఈరోజు చాలా మంది ఆశ పెడుతున్నారు రెండు ఎక్కడికి మేము ఇది ఇస్తామని విశ్వాసాన్ని కనుమరుగు చేసి మీరిక్కడికి వస్తే ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని ఈరోజు మనుషుల యొక్క విశ్వాసాన్ని చీల్చి వారి మూఢ నమ్మకాలని పెంచుతున్నారే తప్ప దేవుని వాక్యము ద్వారా ప్రభావితం చేసే పరిస్థితి రోజు కనబడుతుందా ఈరోజు అడుగుతున్నాను నా ప్రియ సహోదరి సహోదరుడు ఈ వాక్యాన్ని వింటున్నా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు గమనించు ఆలోచించు దేని కొరకు నువ్వు రక్షించబడ్డావు ఈరోజు నీవు దేవునితో ఏకత్వాన్ని కలిగి ఉన్నావా వాక్యంతో ఏకీభవిస్తున్నావా నీవు నీ రక్షణను పొందిన నీవు ప్రభుత్వ సమాధానం పొంది ఏకత్వాన్ని కలిగి ఉన్నావా ఒకవేళ నీకు ఎవరూ లేకపోయినా నీవు ఒంటరిగా ఉన్నా ఇక్కడ ఇద్దరును దేవుడు పంపబోతా ఉన్నాడు ఒకరు నీవు రెండవది ఆయన సన్నిధి నీకు తోడుగా నాకెవరూ లేరయ్యా నువ్వు అనుకుంటే నా దేవుడు నిన్ను విడిచిపెట్టువాడయ్య విడిచిపెట్టువాడు కాదు నీకు తోడుగా వచ్చివాడు నీవు దేవుడు ఆనకు ఒక్కడే కానీ దేవుడు అతనికి తోడై ఉన్నాడు అక్కడ ఇద్దరు కనబడుతున్నారు దేవుని స్తోత్రం కలుగుని ఈ ఈరోజు నువ్వు ఒకదానవై ఉండొచ్చు కానీ జీవితంలో ఒంటరిగా పోరాడవచ్చేమో కానీ నీతో పాటు ఉన్నాడు షడ్రకుమేశాక ఒక అగ్నిగొండంలో పడిపోయినప్పుడు దేవుడు రాజు చూచాడు నేను మీకు ముగ్గురు వేశాను నాలుగో వాడు ఎవడు ఎవరా నాలుగో వ్యక్తి ఆ నాలుగో వ్యక్తి నీ కుటుంబంలో కనబడాలి నీ అగ్నిగుండంలో కనబడాలి నీ శోధనలో కనబడాలి నీ బాధల్లో కనబడాలి నీ అప్పుల్లో కనబడాలి అది నేను చూడాలి ప్రభు అని అంటే నువ్వు దేవునితో ఏకీభవించాలి ఆదివారం వచ్చి ఏదో వాక్యమైన దులుపుకుంటూ వెళ్ళిపోతా ఉన్నావు కానీ నీ క్రియల్లో మార్పు రాకపోతే నీ భక్తి జీవితంలో మార్పు రాకపోతే ఎప్పుడు కూడా ఏం సంపాదిద్దాం ఏం తిందామనేటువంటి ప్రాకులాడే బ్రతికే తప్ప కొరకు రష్యం పౌరుషం నీలో రాకపోతే నువ్వు భూమి మీద దేవుని సన్నిధిలోను బ్రతకుండగానే ఈ మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకో మీలో ఇద్దరు తాము వేడుకున్న దేని గురిచి అయినా భూమి మీద ఏకీభవించిన ఎడల దేని మీద ఎక్కి ఎడల భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకముందున తండ్రి వలన మీ వారికి దొరుకును వారికి అంటే ఎవరికి మీకన రాలేదు వారికి ఇద్దరు అక్కచెల్ల భూమి మీద ఎక్కి భవించగలుగుతారా ఇద్దరు అన్నదమ్ములు భూమి మీద ఎక్కి భవిస్తున్నారా ఈరోజు భార్య భర్తలు భూమి మీద ఎక్కి భవిస్తున్నారా లేదు అనే ఆన్సరే కనబడుతుంది కానీ భవిస్తున్నారన్న సమాధానం ఎక్కడైనా ఉందా చెప్పండి నో ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి వచ్చి భార్యగా నువ్వు వాక్యంచేదో బలపడ్డావు కానీ నీ భర్త బలపడ్డా నీ మనము దేవుడు విన్నాడు కానీ దేవుడు ఇచ్చే ముందు కూడా ఏక శరీరమైన నీ భర్తను చూస్తాడు ఎడి నీ భర్త యేసు ప్రభు అన్నాడు అసమర్య స్త్రీతో ఏమన్నాడు నేను నీళ్ళు నీళ్లు అయ్యా నీళ్ళు నాకు కావాలి ఐ వాంట్ టు హ్యావ్ దట్ వాటర్ అప్పుడు ప్రభు అన్నాడు నువ్వు ఈ నీళ్ళు తోసుకుని వెళ్తావు మాట మాటకు నేను ఇచ్చిన నీళ్ళు ఒక్కసారి చాలు నేను ఇచ్చిన నీళ్ళు ఒక్కసారి చాలు అయితే ఆ నీళ్ళు నాకు కావాలయ్యా అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా నువ్వు పోయి నువ్వు పోయి నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఆశ అయితే నువ్వు కలిగి ఉన్నావా అని నువ్వు ఏకత్వాన్ని కలిగి ఉన్నావా ఈరోజు దేవుడు మాతో మాట్లాడుతున్నాడని నేను భావిస్తున్నాను ఏం కావాలి మనకి మనకు రావాలి ప్రార్థన చేయండి ఈరోజు ఈస్ట్ కూడా వెస్ట్ కూడా హైదరాబాద్ తెలంగాణ విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరంలో చాలామంది ఈ సీజన్లో ఉపవాస దీక్షలు చేస్తున్నారు మందిరాల్లో మీలో ఎవరికైనా అలాంటి ప్రేరణ వచ్చిందా మనకంతా ఆహ్లాదకరమైన కార్యాలు చేసుకోవాలన్న ఆలోచనలే తప్ప భక్తి సంబంధమైన ఆలోచనలు మనకు ఎప్పుడైనా వస్తున్నాయా కొన్ని మందిరాల్లో సంఘము ప్రభావితం చేస్తూ ఉంటుంది గారిని అయ్యా ఈ కార్యం పెట్టండి ఆ కార్యం పెట్టండి ఈ ప్రోగ్రామ్ చేయండి ఆ ప్రోగ్రాం చేయండి అని ఈరోజు అలాంటి ప్రభావితం ఉందా ఇద్దరు ప్రవక్తలే ఇద్దరు విశ్వాసములు ఎదిగిన వారే ఇద్దరు దూతలే ఇద్దరు ప్రవచన సంబంధమైన వారే ఇద్దరు ఇస్రాయేల్ జాతిని ప్రభావితం చేసిన వారే ఇద్దరు పరిచేరులు సఫలమైన వారే ఇద్దరు రాణుల చేత పగబట్టబడిన వారే ఇద్దరు నీతిని బోధించిన వారు ఇద్దరు నిరాశ గురైన వారు ఇద్దరు కూడా రాజుల చేత చంపజూచారు ఇద్దరు కూడా నీ నిర్భీతిగా ధైర్యంగా రాజులను ఎదిరించారు ఇద్దరు కూడా సాధారణ జీవితాన్ని జీవించారు ఇద్దరు కూడా అరణ్యంలో బ్రతికారు ఇద్దరు కూడా ఒకే ఆత్మతో అభిషేకముతో అభిషేకించబడ్డారు అందుకే దేవుని కార్యాలు వారు చేయగలిగారు దేవుని స్తోత్రం ఏదే కాలం నేను అడుగుతున్నాను ఎంతమంది ప్రభావ నేను బ్రతికినంత కాలం నా ద్వారా నీ కార్యం నేను చేయాలి నీవు నా ద్వారా కార్యాలు చేయాలి నీవు చేయబోయే కార్యాలు అనేకలు చూడాలి నా గృహంలో నా కుటుంబంలో అని ఒకవేళ నువ్వు తీర్మానం చేసుకోగలిగితే నువ్వు ఈ వ్యత్యాసంలోనికి రావాలి అది జరగదు అనుకుంటే అది ఎప్పటికీ జరగదు ప్రభావ జరుగుతుంది అని నువ్వు ప్రత్యేకంగా జీవించగలిగితే నా దేవుడు కార్యం చేస్తాడు బ్రాహ్మణ కుటుంబంలో ఒక సహోదరి ప్రభు నమ్మిన తర్వాత ప్రభు నా కుటుంబంలో ఉన్న వారందరూ నిష్ఠగా ఉన్నారు కనుక వారందరూ కూడా ప్రభు మార్చబడాలి రక్షణ పొందాలని చెప్పి గృహానికి వారి కాంటులకు అన్నింటికూడ ద్వారం బ్రతికింది వెలివేశారు నువ్వు మాలది మాది అని కుటుంబ సభ్యులందరూ కూడా వెలివేసి ఆమె బయటికి తగిలేసిన తర్వాత ఆ గృహంలో ఒక హోమాన్ని చేశారు ఉదయం నుండి సాయంత్రం దాకా ఏ హోమో తెలుసా ఆవిడ చచ్చిపోయింది మాకు ఆవిడికి సంబంధమో లేదు అని ఒక్కదే ఒక పాకలోకి పోయి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని నిరాహార దీక్షతో ఉపవాస దీక్షలతో ఒక పశువుల పాకలో ఉండి పేడ వాసన రాత్రి అక్కడే పడుకొని దేవునితో మొర్ర పెట్టింది గోచాడింది ఒక నరుడు రాత్రి అంతా పోరాడినట్లుగా ఆ సహోదరి పోరాడింది తన యొక్క ప్రతిఫలం ఏంటో తెలుసా ్రాహ్మణులైన తన కుటుంబ సభ్యులందరినీ కూడా ప్రభు సన్నిధిలో రక్షించుకోగలిగింది ఇప్పుడు ప్రభు కొరకు వారు సాక్షిగా బ్రతుకుతున్నారు ఎలాంటి సాక్ష్యం అది ప్రభు కొరకు ప్రభు కార్యం చేశాడు ప్రభు నీ కార్యం నా ద్వారా జరగాలి అంటే నేను ప్రత్యేకంగా బ్రతకాలి ప్రత్యేకంగా జీవించాలి ఈ వాక్యాన్ని నమ్ముతున్నాను ఏంటో తెలుసా భూమి మీద ఇద్దరు తాము వేడుకున్న దేని గూర్చి అయినను ఎనీథింగ్ ఈ మాట అనేక సార్లు మనం చదివాము కానీ ఈ మాటలో ఉన్న సత్యాన్ని మనం గ్రహించాలి నమ్మాలి విశ్వసించాలి అందుకే నేను ఈ మాట మీద చేయి పెట్టమని చెప్పాను ఎందుకో తెలుసా ప్రభా భూమి మీద ఇద్దరు వ్యక్తులు ఆ ఇద్దరు వ్యక్తులు ఏమై ఉండాలి ఈ పోలికలకి రావాలి ఏ పోలికలు ఏ పోలికలు ఏలియా వారి పోలికలు అద్భుతమైన పోలికలు దేవుని స్తోత్రం కలిగొని కాక అలలో దేవుని కొరకు ఆశక్తి సమర్పణ వచ్చే నెల నవంబర్ ఒకటి నుంచి డిసెంబర్ పన్నెండు వరకు మన కుటుంబ ఆధారణలు పెట్టి కూడుకలు పెట్టాం ఎందుకో తెలుసా దేవుడు మరొకసారి మీకు మేలుకు మేలుపరచడానికి వేకు వా ఆయన వేకప్ చేయడానికి మేలు కొలుపు చేయడానికి యవ్వనస్తులు ఈరోజు మీ ఉద్యోగాలతో మునిగిపోయారే తప్ప ఉపవాస దీక్షలు మానేశారు మీ చదువులతో ములిగిపోయారే తప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు ఆదివారం ఒక్కసారి ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయింది మీకు సరిపోదు సహవాసం ఇంపార్టెంట్ వాక్యం చెప్తుంది అపస్థుల కార్యం మీరు చదవండి సహవాసం అందును రొట్టె విరిచట ఎందును బోధ ఎందును ప్రార్థన ఎదును వారు ఏమై ఉన్నారు ఎడతెగక వారు ఉన్నారు ఎడతెగక అంటే వితౌట్ గ్యాప్ గ్యాప్ లేకుండా మన సంఘం అలాగుంటే ఎంత రెట్టింపు పోతుందో మన సంఘ బిడ్డలు యవన బిడ్డలు తల్లులు అలాగుండు ఉంటే ఎంతమంది చేర్చబడతారో ఎంతమంది దేవుని కార్యాలు చూస్తారో ఈరోజు మనలో కనబడుతుంది సోమరితనం ఈరోజు మనలో కనబడుతుంది ఎక్కువ నిర్లక్ష్యం ఈరోజు మన సంఘంలో కనబడుతుంది ఎక్కువగా అవిధేయత ఈరోజు మన సంఘంలో కనబడుతుంది సాకులు ఈరోజు మన సంఘంలో కనబడుతుంది ఐక్యత లేకపోవడం దేవుడు కార్యాలు చేస్తాడా కెన్ గాట్ డూ వర్క్స్ సంఘాలలో కనబడింది ఇదే ఈరోజు కాలం ప్రభు సన్నిధిలో నేను అడుగుతున్నాను వాక్యం చెప్తుంది భూమి మీద మీరు వేటిని బంధించురో అవి పరలోకమందును బంధించబడును భూమి మీద వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయమగా చెప్పుచున్నాను ఈ ఇరువురు కూడా వారు భూమి మీద ఏది బంధించారో అది బంధించబడిపోయే దేవుని స్తోత్రం ఐ మీన్ నా వాక్యం నేను నా మాటలు చెప్పట్లేదండి వాక్యంలో చెప్తున్నాను ఈ ఇద్దరు పోలికలలో ఈ పద్యంతో వచనములో మనం కనెక్ట్ చేస్తున్నాం ఏంటో తెలుసా వీరిరువురు కూడా బంధించారు ఏది విప్పారో అది వచ్చింది ఆకాశం నుండి అగ్ని రాలేదా ఏలియా అద్భుతమైన కార్యాలు చేశాడు భూమి మీద ఏటిని నిబంధించర అది బంధింపబడును ఒకే ఆత్మతో ఒకే పోలికతో చేశారు కనుక ఈ రోజు మనం ప్రభు సన్నిధికి వచ్చి అమ్మా గమనించాలి ప్రభు సన్నిధికి వచ్చి దేవుడు నాకు ఈ మెయిల్ చేయి నాకు ఈ బతుకు చేయి నాకు ఇది చేయి అది చేయి అని అడిగేదానికంటే ప్రభు కొరకు ఆసక్తి చూపించడం ఇంపార్టెంట్ ప్రభు కొరకు ఆసక్తి ప్రభు కొరకు సమర్పణ ప్రభు కొరకు నడిపింపు ప్రేరేపించబడాలి ప్రేరేపించబడాలి నీలో ప్రార్థన కొరకు దేవుని సన్నిధికి వెళ్ళడం కొరకు ఉపవాసం కొరకు ప్రార్థించడం కోసం ఏదైనా నీవు ప్రేరేపించబడట్లేదంటే నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయి ఉన్నావు అని అర్థం ఏరైబ ఏం చెప్పాను నేను ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్స్పైరింగ్ బై ఎనీథింగ్ దట్ స్పిరిచువల్ యాక్టివిటీస్ యు ఆర్ ఎ డెడ్ ఇన్ స్పిరిట్ నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయావు ఈరోజు ప్రతిసారి నిన్ను పిలిపించుకోవడం అది ఆత్మీయంగా చచ్చిపోయినోలే నువ్వు ప్రేరేపించబడాలి ప్రతిరోజు ప్రభు ఈరోజు ఉదయకాలం ఈరోజు మంగళవారం ఈరోజు బుధవారం ఈరోజు శుక్రవారం కనుక ఈరోజు ఏమైన్నదో నీ సహవాసములో నీ కొరకు నీ అనుదినము ప్రేరేపించబడిన వారే సంగములో జీవము కలిగిన వారు ఈ ప్రేరణ నీలో లేకపోతే నీవు చచ్చిపోయి ఉన్నావు అని అర్థం అర్థమవుతుందా ఇప్పుడు మీరు చెప్పండి మనుషులను దేనికి పిలుస్తారు శుభకార్యానికి దేనికి పిలుస్తారు భోజనాలకి దేనికి పిలుస్తారు లోక సంబంధమైన ఆహ్లాదమైన కార్యాలకు పిలుస్తారు కానీ దైవకమైన కార్యానికి నీవు ప్రేరేపించబడాలి ఎవరి ద్వారా ఆత్మ ద్వారా ఎవరి ద్వారా రక్షణ ద్వారా ఎవరి ద్వారా నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించుచున్న అనుభవము ద్వారా నువ్వు ప్రేరేపించబడలేదంటే నువ్వు మార్నింగ్ ప్రార్థన చేయట్లేదు అర్థం నువ్వు ప్రేరేపించబడలేదని నీ జీవితంలో ఉపవాసం లేదని అర్థం నువ్వు ప్రేరేపించబడట్లేదంటే నువ్వు ఆత్మీయంగా నీవు జీవించట్లేదని అర్థం నువ్వు ప్రేరేపించబడలేదంటే యు ఆర్ నాట్ రీడింగ్ ద బాయబుల్ నువ్వు వాక్యం చదవట్లేదని అర్థం నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు నా దేవుడు ప్రేరేపిస్తున్నాడు అదే నా దేవుని ఆత్మ బోధిస్తుంది ఈ అనుభవాన్ని సత్యాన్ని దేవుని బిడ్డలు గమనించాలి ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ దిస్ నువ్వు ఈ విధంగా చేయట్లేదంటే నువ్వు ప్రేరేపించబడలేదు నువ్వు ప్రేరేపించబట్లేదంటే యువర్ అ డెడ్ ఇన్ స్పిరిట్ నువ్వు ఆత్మీయంగా ఏమై ఉన్నావు చచ్చిపోయి ఉన్నావు ఎంతమంది ఆత్మీయంగా నేను చచ్చిపోకూడదయ్యా అయ్యా బ్రతుకు ఉండాలి దేవుని కొరకు మనకి బరువు భారం పెరిగిపోయింది దేవుని సన్నిధిలో ఉండడానికి బరువు భారం పెరిగిపోయింది లోక సంబంధమైన విషయాల కొరకు మనం సమయాన్ని ఎంతో హెచ్చిస్తున్నాం సెల్ ఫోన్ పట్టుకొని ఎంతో సమయాన్ని హెచ్చిస్తున్నాం స్నేహితులతో ఎంతో సమయాన్ని హెచ్చిస్తున్నాం చాటింగ్ కి ఎంతో సమయాన్ని హెచ్చిస్తున్నా బట్ ద పీపుల్ ఆఫ్ గాడ్ దేవునితో సమయాన్ని హెచ్చించలేకపోతున్నారు హార్డ్లీగా దేవుని సన్నిధిలో ఒక టూ అవర్స్ కూర్చోవడమే పెద్ద కష్టం అయిపోయింది కదా వాక్యం చెప్తుంది అయ్యా నీ ఆవరణంలో ఒక దినము శ్రేష్టం చెప్పండి అన్నమాట శ్రేష్టం చెప్పండి ఇట్స్ అ దేవా ఈ శ్రేష్టమైన బ్రతుకు నేను వదిలేసుకున్నాను అపవిత్రమైన బ్రతుకు బతుకుతున్నాను అర్థమవుతుందా నేను మీకేం చెప్తున్నాను అమ్మా అర్థమవుతుందా బైబుల్ చదివేవాడు ప్రేరేపించబడతాడు ప్రార్థన చేసేవాడు ప్రేరేపించబడతాడు భక్తి జీవితంలో ఎదిగేవాడు ప్రేరేపించబడతాడు కానీ పాపంలో జీవించే వారు మాత్రం ప్రేరేపించబడరు చచ్చిపోయి ఉంటారు ఇరువురులో కనబడుతున్న ఒక పోలిక వారిద్దరు విశ్వాసములు ఎదిగారు కానీ ఇరువురు కూడా వెనక అడుగు ఒక్కసారి వేశారు కానీ వారిరువురు మళ్ళా తేరుకున్న అనుభవం దేవుని స్తోత్రం పిల్లలు పడిపోతారు కానీ పడిపోయి ఉండరు వెంటనే చెప్పండి వెంటనే లేచిపోతారు కనుక మనం దేవుని పిల్లలం మనం పడిపోమని కాదు పడిపోతాం కానీ పడిపోని ఉండకూడదు కానీ వెంటనే లేవాలి నిలబడాలి చూసుకోవాలి అయ్యా ఏమైంది పరీక్షించుకోవాలి నేను అనుకుంటున్నాను దేవుడు ఈ సంవత్సరంలో అయినా నూతన కార్యం జరిగించాలి మీరు ప్రార్థన చేస్తున్నారు చేయండి ప్రార్థన నేను ఈరోజు చెబుతున్న మాటలు జాగ్రత్తగా గమనించండి సంఘములో మీరు సభ్యులుగా ఉంటూ ఆత్మీయమైన కార్యాలకు ప్రేరేపించబడకపోతే ఆత్మీయమైన సహవాస కార్యాలకు మీరు ప్రేరేపించబడకపోతే దేవుని కార్యాలు మన గృహాలలో కనబడవు అవి కనబడాలి అంటే ప్రేరేపించబడాలి నీవు శారీరకంగా జీవించడానికి నీ గృహాన్ని దేవుడిచ్చాడు విశ్రాంతి కానీ నిత్యము నీ గృహాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఆ గృహం ఏంటో తెలుసా దేవుని ఇల్లు ఎవరిల్లు దేవుని ఇల్లు దేవుని ఇంటిలో ప్రతి ఒక్కరి బాధ్యత ప్రభు నీ ఇంటిలో నా బాధ్యత ఏమై ఉన్నది వాట్ యూ కెన్ డూ యూ డూ ఇట్ నువ్వు ఏది చేయగలుగుతావో అదే నువ్వు దేవుని గృహంలో చేయాలి నువ్వు చేతనైంది నీవు చేయాలి ఒక దేవుని బిడ్డ ఈ మాట ముగి ఈ మాట చెప్పి ముగిస్తాను ఒక దేవుని బిడ్డ ఫిజికల్ డిసైబుల్ ఫిజికల్ శారీరకంగా ఆమె సరిగ్గా నవ్వలేదు సరిగ్గా తినలేదు సరిగ్గా నడవలేదు ప్రభు నమ్ముకున్న తర్వాత అందరూ కూడా ఆవిడ వదిలేశారు ఆమె ప్రభు నమ్మింది విశ్వసించింది ఆవిడ సాక్ష్యం నేను చెప్తాను యూట్యూబ్లో కూడా వస్తూ ఉంది ఏంటో తెలుసు సాక్ష్యం షీ కెనాట్ వాక్ షీ కెనాట్ ఈట్ ప్రాపర్లీ షీ కెన్ డూ ద వర్క్ ప్రాపర్లీ కానీ ఇప్పుడు ఆమె వంట ఆవిడ ఆవిడ భోజనం ఆవిడే తినగలుగుతుంది బైబుల్ పట్టుకొని దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతుంది వాక్యం చదవగలుగుతుంది అల్లెలు అనగలుగుతుంది అది అందరూ చేసినట్లుగా ఆమె చేయకపోవచ్చు కానీ ఆమె మాత్రం దేవుని కొరకు చేయగలుగుతుంది ఒక సహోదరుడు ఉన్నాడు వాక్యం చెప్తా ఉంటాడు కానీ మాట మాంద్యము అతనికి లేదు కానీ ఆ మాట చాలా లేక వస్తూ ఉంటుంది ఈజ్ ఆల్సో ఫిజికలీ డిసైబుల్డ్ మ్యాన్ కానీ వాక్యాన్ని బోధిస్తున్నాడు మనం అన్నీ చేయగలిగి ఈరోజు ఎంత బద్దకిస్తున్నామో ఆదివారం వచ్చిందంటే ఈరోజు మన సుఖాలు కావాలి మన రుచులు కావాలి వాటి కోసం మనం పొందుపరుచుకుంటున్నాం కానీ నేనంటాను సంబంధమైన వాటికి మొదట ప్రాధాన్యత మనం ఇవ్వాలి ఏ పోలిక నువ్వు భూమి మీద ఏం బంధించాలనుకుంటున్నావు ఏం బంధించాలనుకుంటున్నావు ఏది విప్పాలనుకుంటున్నావు నువ్వు బంధించాలన్నా విప్పాలన్నా నువ్వు ఏకీభవించడానికి నీకు తోడు కావాలి ప్రవ్వా నాతో ఏకీభవించడా గృహంలో లేరయ్యా నా పరిచర్యలో ఏకీభవించడానికి లేరయ్యా నా వాక్యంతో ఏకీభవించడానికి లేరయ్యా ఈరోజు నా గృహంలో ఎవరి భక్తి వారదైపోయింది ఈరోజు నా గృహంలో ఎవరి ఇష్టం వారదైపోయింది నీ దీవ నీ బిడ్డనే కానీ ఈరోజు పెద్దవాడికి పెద్ద విధముగా చిన్నవాడికి చిన్న విధంగా చిన్నదానికి చిన్న విధంగా పెద్దదానికి పెద్ద విధంగా కోడలకి కోడల విధానంగా ఈరోజు ఎవరికి వారు ఇష్టమైన మార్గాలు ఏర్పరచుకున్నారు కానీ వీరందరికీ కూడా సృష్టికర్తవు నీవే రక్షించిన దేవుడు నీవే వారందరికీ కూడా మేలు చేయువాడు నీవే వారందరి భవిష్యత్తులు నీ చేతిలో ఉన్నాయన్న వాస్తవాన్ని మర్చిపోయారయ్యా యూనిటీ టీచ్ నీ కుటుంబ సభ్యులకు నువ్వు నేర్పించాలి ప్రభు నమ్మిన వారు ఎవరిష్టాలు పనికిరావు దేవుని ఇష్టం చేయడమే దేవునికి కావాలి దేవుని స్తోత్రం చెప్పండి మాట ఏం చెప్పాను దేవుని నమ్మిన వారు ఎవరిష్టం వచ్చినట్టు వారు చేయడం కాదు దేవుని ఇష్టమే చెప్పండి అందరు కూడా చెప్పండి ఎవరిష్టం చేయాలి చెప్పాలి ఇష్టం చేయాలి దేవుని ఇష్టము కానిది నువ్వు చేస్తే ఆ గెహాజీ వాడిష్టమైనట్టుగా జీవించాడు గనుక ఏం తెచ్చుకున్నాడు చెప్పండి రోజు గట్టిగా చెప్పండి దేవుని ఇష్టం చేస్తే కుష్ట రోగం వచ్చినా రోజు ఈరోజు ఇష్టం చేయడానికి దేవుని బిడ్డలు ఇష్టపడాలి ప్రార్థన చేద్దాం తలలో వంచండి గ్లోడిటి గా హాలలు నీకు స్తోత్రాలు ఒక నిమిషం ప్రభు